హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ది తెలుగు బుక్ రీడర్ ఈ వీడియో మీరు విజయం సాధించగలరు పార్ట్ ఫైవ్ మిగిలిన నాలుగు పార్ట్లు డి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాయి మీరు ఇప్పటి వరకు వినకపోతే వెళ్ళి తక్షణమే వినండి మీరు ఈ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరి మేము టాపిక్లోకి వెళ్ళిపోదామా కార్యప్రణాళిక ఏ మీరు చేసే పనిని ఇంకా బాగా త్వరగా సమర్థవంతంగా చేయటానికి అవసరమైన మూడు సూచనలు ఇవ్వండి బి విజయానికి అవసరమైన సిద్ధాంతాల్ని మీ జీవితంలోని వివిధ రంగాల్లో ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనే దానికి మూడు మార్గాలు సూచించండి ఆఫీసుల్లో ఇంట్లో సామాజిక పరిస్థితుల్లో సి మీ జీవితంలో క్రమశిక్షణ లేకపోవటం వల్ల మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కష్టాల పట్టిక తయారు చేయండి దానివల్ల మీరేం కోల్పోతున్నారో చెప్పండి డి ఈసారి ఎప్పుడైనా మీరు ప్రతి ఎదుర్కొన్నప్పుడు ఆగి ఈ రెండు ప్రశ్నలు వేసుకోండి ఈ ప్రశ్న నుంచి నేనేం నేర్చుకోగలను నేర్చుకున్న ఈ పాఠాన్ని జీవితంలో నాకు అనువుగా ఎలా మలుచుకోగలను అని అధ్యాయం ఐదు ప్రేరణ అనుదినం మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోవటము ఇతరులకి ప్రేరణ కలిగించటము వేచి ఉన్న వారికే మంచి ఫలితాలు ఇవి లభిస్తాయి కానీ అవి ఏమిటో తెలుసా తొందరపాటు వల్ల కొంతమంది వదిలేసినవే అవి అబ్రహం లింకన్ నేను రెండు తర్క సంబంధమైన విషయాలను నమ్ముతాను ఒకటి ఈ లోకంలో ఉన్నవాళ్ళు చాలామంది మంచివాళ్లే కానీ వాళ్ళు ఇంకా ఎక్కువ సాధించగల సామర్థ్యం ఉన్నవాళ్ళు రెండు చాలామందికి తమ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ఏమి చేయాలో తెలుసు కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే వాళ్ళు ఎందుకని అలా చేయటం లేదు ఇక్కడ లోపించింది ఏమిటి ఒక చిన్న నిప్పురవ ప్రేరణ కొన్ని పుస్తకాల్లో మనం ఏం చేయాలో నేర్పే సలహాలు ఉంటాయి మనకు సహాయపడే ఉద్దేశంతో ఇచ్చినవే ఇవి కానీ నేను విభిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నాను నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను మీరు ఆ పని ఎందుకు చేయరు దారిన పోయేవారిని మీరు ఏం చేయాలని అడిగితే వాళ్ళని సరైన జవాబులే చెప్తారు కానీ మీరు ఎలా చేస్తున్నారా అని వాళ్ళని అడిగితే లేదు అని జవాబు ఇస్తారు ఇక్కడ లోపించింది ఏమిటి ప్రేరణ అన్నిటికన్నా బలమైన ప్రేరణ మన విశ్వాసాల నుంచే అందుతుంది మనం ఏ పనైనా చేయటం ప్రారంభించాలంటే మనం చేసే పనిలో మనం నమ్మకం ఉండి మన జీవితాలకి మనమే బాధ్యులమని గుర్తించి అంగీకరించాలి మన ప్రవర్తనకి మనం చేసే పనులకి బాధ్యత మనదే అని మనం ఒప్పుకున్నప్పుడు జీవితం పట్ల మనకి సానుకూల మనస్తత్వం ఏర్పడుతుంది అప్పుడు మనం వ్యక్తిగతంగాను వృత్తిపరంగానూ ఉత్పత్తిని పెంచగలుగుతాం ఇంట్లోనూ పనిచేసే చోట ఇతరులతో మన సంబంధాలు మెరుగుపడతాయి జీవితంలో సార్థకత తృప్తి దొరుకుతాయి ఒక వ్యక్తికి అతని శారీరక అవసరాలు తీరిన తరువాత భావనలకు సంబంధించిన అవసరాలు ఇంకా పెద్ద ప్రేరణగా మారుతాయి అన్ని రకాల ప్రవర్తన బాధ నుంచో లాభం నుంచో రావాల్సిందే లాభం కన్నా బాధ ఎక్కువగా ఉంటే అది చేసే పనికి నిరోధకంగా తయారవుతుంది అదే ఆనందం ఎక్కువైతే అది ప్రేరణగా మారుతుంది లాభం అనేది కళ్ళకి కనిపించేదిగా ఉండవచ్చు తాత్కాలికంగా లభించే బహుమతులు సెలవులు కానుకలు ఈ కోవకు చెందుతాయి ఒక్కోసారి అది కళ్ళకి కనిపించినదిగా కూడా ఉండవచ్చు గుర్తింపు పొగడ్త ఫలితాన్ని సాధించానన్న తృప్తి తన యోగ్యత తాను తెలుసుకోవటం విజయం నమ్మకం ఇటువంటివే ప్రేరణకి నిర్వచనం ఏమిటో చూద్దాం ఇక మనం ఆలోచించవలసిన ప్రశ్న ప్రేరణ అనగానేమి ఒక పనిని కానీ ఒక భావాన్ని కానీ ప్రోత్సాహపరిచేదే ప్రేరణ ప్రేరణ కలిగించటం అంటే ప్రోత్సహించటం ప్రేరేపించటం ప్రేరణ అంటే ఒక పనిని ప్రారంభించేందుకు అవసరమైన స్ఫూర్తిని రగిలించేదని కూడా అనవచ్చు ప్రేరణ అనేది చాలా బలవత్తరమైనది అది మిమ్మల్ని ప్రోత్సహించి నమ్మకం కలిగించి పనిలోకి నెట్టగలదు ఇంకో రకంగా చెప్పాలంటే ప్రేరణ అంటే పని చేయడానికి అవసరమైన ప్రేరక శక్తి ఆ శక్తి అక్షరాల మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేయగలదు సైడ్ ఎండింగ్ మనం ఎందుకు ప్రేరణ పొందాలి ప్రేరణ అనేది మన జీవితాలను ముందుకు నడిపే శక్తి విజయాన్ని సాధించాలన్న కోరిక వల్ల ఇది కలుగుతుంది జీవితంలో విజయ సాధనను మించి గర్వించదగిన విషయం ఏదీ లేదు ఆ ప్రేరణ లోపించినప్పుడు పనిచేసే చోట ఇంట్లోనూ ఉల్లాసము ఉత్సాహము కరువవుతాయి వంకరపోయిన చక్రంలాగా జీవితం కుదుపులతో సాగుతుంది ప్రేరణకి అన్నిటికన్నా పెద్ద శత్రువు ఉదాసీనత ఉదాసీనత వల్ల ప్రయాస చేయటం అనేది ఉండదు ఉదాసీనంగా ఉండేవాళ్ళు పెరుగుదల ఆగిపోయి జీవితంలో ఏది అవసరమో ముఖ్యమో దానిని వాళ్ళు గుర్తించలేకపోతారు సైడ్ హీడింగ్ ప్రేరణ ఏ విధంగా పనిచేస్తుంది ప్రేరణ ఎందువల్ల కలుగుతుందో అర్థం చేసుకుంటే మీకు మీరే ప్రేరణ పొంది కోరుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు అదే విధంగా ఇతరులకు కూడా మీరు ప్రేరేపణ కలిగించగలుగుతారు మీలో ఉన్న ప్రేరణే మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది మీ మనస్తత్వాన్ని నిర్ధారణ చేస్తుంది అది ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమించే గుణం కలది మీ మనస్తత్వం చాలా కీలకమైంది ఇతరుల నుంచి మీరు కోరే స్పందనలను పొందడానికి ఇదే దోహదం చేస్తుంది ఒక వ్యక్తి ప్రేరణ పొందటానికి తన లక్ష్యం మీద దృష్టి నిలిపి ఎలా ఉండగలుగుతాడు శరీర విన్యాసాలు చేసే క్రీడాకారులు చాలా కాలం ఉపకరణంగా ఉపయోగించుకున్నదొకటి ఉంది అదే స్వయంగా తమకు తామే సూచనలు ఇచ్చుకోవటం స్వీయ చూ సూచన అనేది వర్తమానంలో తమకి తాము ప్రేరేపించుకునే సానుకూల ప్రోత్సాహం దీన్ని వాళ్ళు మళ్ళీ మళ్ళీ తమకు తామే ప్రేరేపించుకుంటూ ఉంటారు ఇంకో రకంగా చెప్పాలంటే ఇది తనలో తాను తనతో జరుపుకునే ఒక సానుకూలమైన స్వయం సంభాషణ ఉదాహరణకి మీరు ఒక కొత్త ఉద్యోగంలో చేరబోతున్నారనుకుందాం రోజు చాలాసార్లు మీలో మీరు నాలో రోజురోజుకి విశ్వాసం పెరుగుతుంది అనుకోవచ్చు లేదా యవ్వన ప్రారంభ దశలో ఉన్న మీ కొడుకు చెప్పే ప్రతి మాట మీకు కోపం తెచ్చేటట్టు అనిపిస్తుంది అనుకుందాం అప్పుడు మీలో మీరు నేను నా కొడుకుతో మాట్లాడేటప్పుడు శాంతంగా ఓర్పుగా ఉంటాను అనుకోవచ్చు ప్రేరేపణకి ప్రేరణకి తేడా ఏమిటి నేను అంతర్జాతీయ సమావేశాలు జరుపుతాను నన్ను చాలామంది నేను ఇతరులకి ప్రేరణ కలిగించగలనా అని అడుగుతారు దీనికి జవాబు లేదు నేను చెయ్యలేను అనే చెప్పాలి మామూలుగా వ్యక్తులకి ప్రేరణ తమలోంచే కలగాలి నేను చేయగలిగిందల్లా స్వయంగా తమంతా తాము ప్రేరణ పొందటానికి వారిని ప్రేరేపించటమే తమకి తాము ప్రేరణ కలిగించుకోవటానికి తగిన వాతావరణం సృష్టించుకోగలిగేటట్టు చెయ్యడమే ప్రేరేపణ అనేది ఒక ఆలోచన ప్రేరణ అనేది కార్య సంబంధమైనది ఆలోచన మారినప్పుడు అది చేతలతో కనబడుతుంది వ్యక్తులు తమకు తాము ప్రేరణ కలిగించుకోవటానికి ప్రేరేపించాలంటే వారి అవసరాలు ఏమిటో తెలుసుకోవటం ముఖ్యం అన్నిటికన్నా ఎక్కువగా ప్రేరణ కలిగించేది ధనమా గుర్తింప జీవితాన్ని ఇంకా మెరుగుపరుచుకోవటమా మనం ప్రేమించేవారు మనల్ని మనసారా అంగీకరించాలన్న కోరిక ఇవన్నీ ప్రేరణకి ఆధారాలు కావచ్చు వ్యక్తులు డబ్బు కోసం చాలా కష్టపడి పనిచేస్తారు మంచి నాయకుడి కోసం ఇంకా ఎక్కువ పాటు పడతారు కానీ అన్నిటికన్నా ఎక్కువగా తమ విశ్వాసాల కోసం తమ శక్తిని ధారపోస్తారు జనం తాము నమ్మిన వాటి కోసం ప్రాణాలు కూడా అర్పించడానికి సిద్ధపడతారు ఇలా ప్రతిరోజు ప్రతి చోట జరుగుతూ ఉంటుంది ప్రపంచమంతటా ఇలాంటి వారు ఉంటారు మన జీవితాలకి ప్రవర్తనకి బాధ్యత మనదే అని అనుకున్నప్పుడు జీవితం పట్ల మన దృష్టికోణం మారి జీవితం బాగుపడుతుంది ప్రేరణ అనేది నిప్పు లాంటిది ఎప్పటికప్పుడు ఇంధనం వేస్తూ ఉండకపోతే అది ఆరిపోతుంది మీ నమ్మకమే ఆ ఇంధనం మీలో ఉన్న విలువల మీద మీరు నమ్మకం ఉంచాలి అటువంటి నమ్మకం మీ ప్రేరణకి అవసరమైన ఇంధనాన్ని అందిస్తున్నంతకాలం మీలో ఉన్న ప్రేరణ తాత్కాలికం కాకుండా కలకాలం నిత్యం నిలిచి ఉంటుంది సైడ్ హెడ్డింగ్ బాహ్య ప్రేరణ అంతర్ప్రేరణ ప్రేరణ రెండు రకాలు బాహ్య ప్రేరణ అంతర్ప్రేరణ బాహ్య ప్రేరణ సైడ్ హెడ్డింగ్ ఇది బయటి నుంచి దొరుకుతుంది డబ్బు సమాజంలో గుర్తింపు పేరు ప్రఖ్యాతలు భయం దీనికి ఉదాహరణలు ఉదాహరణకి పెద్దవాళ్ళు దండిస్తారన్న భయం ఉద్యోగుల నుంచి తీసేస్తారన్న భయం వగేరా భయం కూడా ఒక ప్రేరణే ఒక కంపెనీ పెన్షన్ గురించి ఒక ప్రణాళిక తయారు చేద్దామనుకుంది ఈ ప్రణాళికకి కార్యరూపం ఇవ్వటానికి అందులో పనిచేస్తున్న వారంతా వంద శాతం పాలు పంచుకోవటం అవసరం అయ్యింది జాన్ తప్ప మిగతా అందరూ తమ సంతకాలు చేశారు ఎందుకంటే ఆ ప్రణాళిక బాగుందని అందరికీ దానివల్ల ప్రయోజనం ఉంటుందని వాళ్ళు అనుకున్నారు అయితే జాన్ సంతకం చేయనడంతో వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఎదురైంది జాన్ సూపర్వైజర్ అతని తోటి పనివారు ఎంతో ప్రయత్నించి విఫలమయ్యారు అతను సంతకం చేయడానికి ఒప్పుకోలేదు అప్పుడు ఆ కంపెనీ యజమాని జాన్ని తన ఆఫీస్కి పిలిపించి అతనితో జాన్ ఇదిగో ఈ పెన్ను తీసుకుని ఈ కాగితాల మీద సంతకం పెట్టు ఇవి నీ పెన్షన్కి సంబంధించిన కాగితాలు నువ్వు వీటి మీద సంతకం చేయకపోయినట్టయితే తక్షణమే నిన్ను పనిలోంచి తీసేస్తాను అన్నాడు జాన్ సంతకం చేశాడు అది చూచి జానీ నువ్వు ముందరే ఎందుకు సంతకం చేయలేదని ఆ యజమాని అడిగాడు మీరు వివరించినంత స్పష్టంగా ఈ ప్రణాళిక గురించి ఎవరూ నాకు వివరించలేదు అన్నాడు జాన్ వేటాడే జంతువు కన్నా వేటాడబడే జంతువు ఎక్కువ చాకచక్యంగా ఉండడం మనం తరచూ చూస్తూనే ఉంటాం ఎందుకంటే ఒకటి దాని కడుపు నింపుకోవడానికి పరిగెడుతుంటే మరొకటి తన ప్రాణాలని కాపాడుకోవడానికి పరిగెడుతుంది భయం ప్రేరణగా ఉంటే కలిగే ప్రయోజనాలు పని త్వరగా గడువు గడువనేది ఉండటం చేత తక్కువ నష్టం కలుగుతుంది తక్కువ వ్యవధిలోనే వ్యక్తి పనిచేసే తీరు మెరుగవుతుంది పిరమిడ్లను కట్టింది బానిసలని చరిత్ర మనకు చెబుతుంది వాళ్ళ మీద అధికారులు ఒక కన్ను వేసి ఉంచేవారు ఎప్పటికప్పుడు పని చురుగ్గా చేయకపోతే వాళ్ళని తరిమేవారు భయం ప్రేరణగా ఉంటే కలిగే దుష్ప్రయోజనాలు ఆ ప్రేరణ బహ్య బాహ్యమైనది అంటే ప్రేరణ కలిగించే వ్యక్తి ఉన్నంతవరకే అది పనిచేస్తుంది అతను తప్పుకోగానే అది కూడా మాయమవుతుంది దానివల్ల ఒత్తిడి పెరుగుతుంది చెప్పిన పని చేయటం వరకే అది పరిమితమై ఉంటుంది కొంతకాలానికి పని నాణ్యత తగ్గిపోతుంది దీనివల్ల సృజనాత్మక నశిస్తుంది వ్యక్తులు కర్రకి అలవాటు పడిపోతారు భవిష్యత్తులో పెద్ద కర్ర అవసరమవుతుంది ఉద్యోగాన్ని నిలుపుకునేందుకు ఎంత పని అవసరమో అంతే చేసేవాళ్ళు ఏ సంస్థకి విలువ చేకూర్చలేరు ఒక వినియోగదారుడు ఒక ఉద్యోగిని నువ్వు ఇక్కడ పని చేయటం ఎప్పుడు ప్రారంభించావు అని అడిగాడు ఆ ఉద్యోగి వాళ్ళు నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తామని బెదిరించినప్పటి నుంచి అని జవాబు చెప్పాడు ప్రోత్సాహాన్ని అందించే ప్రేరణ బాహ్య ప్రేరణ ప్రోత్సాహంగా కూడా ఉండవచ్చు అంటే బోనస్ కమిషన్ గుర్తింపు మొదలైనవి ఇటువంటి ప్రోత్సాహక ప్రేరణ ప్రయోజనం ఏమిటంటే ప్రోత్సాహం బలంగా ఉన్నంతకాలం దీనివల్ల మంచి ఫలితాలు దక్కుతాయి ఒక గాడిదిని ఊహించుకోండి దాని ఎదురుగా ఒక కర్ర చివర కట్టిన క్యారెట్ దుంప అంది అందకుండా వేలాడుతూ ఉందనుకోండి అది ఒక బండిని లాగుతుందనుకోండి ప్రోత్సాహకమైన ప్రేరణా ఫలితాలను ఇవ్వాలంటే ఆ గాడిద ఆకలితో ఉండాలి క్యారెట్ తీయగా ఉండాలి బండి మీద బరువు తక్కువగా ఉండాలి మధ్య మధ్య మీరు ఆ గాడిదను క్యారెట్ దుంప తిన్నవ్వాలి లేకపోతే అది నిరుత్సాహపడిపోతుంది ఒక మొక్క క్యారెట్ తిన్నాక గాడిద ఆకలి కొద్దిగా తగ్గుతుంది దానికి మళ్ళీ ఆకలి వేసే వరకు ఆ దుంపను అందించకుండా మీరు ఆగాలి అప్పుడే అది బండిని లాగుతుంది ఇలాంటి స్వభావాన్ని మనం వ్యాపార సంస్థల్లో కూడా చూస్తాం అమ్మకం చేసేవాళ్ళు తమ అమ్మకాల కోట సాధించగానే పని ఆపివేస్తారు ఎందుకంటే వాళ్ళ ప్రేరణ అమ్మకాలు అంతవరకు చేయడానికే పనికి వస్తుంది అది బాహ్య ప్రేరణ అంత ప్రేరణ కాదు సైడ్ హెడ్డింగ్ అంత ప్రేరణ ఒక కుర్రవాడు సోకర్ ఆట అభ్యసించడానికి ప్రతిరోజు క్రమం తప్పకుండా హాజరయ్యేవాడు కానీ ఆటగాళ్ల టీములో మట్టుకు చేరలేకపోయాడు అతను ఆటని అభ్యసించే సమయంలో అతని తండ్రి మైదానం బయట ఒక చివర కూర్చుని అతని కోసం వేచి ఉండేవాడు ఆటల పోటీలు ప్రారంభమైనాక ఒక నాలుగు రోజులు ఆ కుర్రవాడి అభ్యాసానికి కానీ క్వార్టర్ ఫైనల్స్ సెమీఫైనల్స్ కానీ రాలేదు కానీ ఫైనల్స్ రోజున కనబడ్డాడు కోచ్ వద్దకు వెళ్ళి కోచ్ మీరు ఎప్పుడు నన్ను రిజర్వ్లోనే ఉంచి ఎన్నడూ ఆట ఆడా ఆడడానికి అనుమతి ఇవ్వలేదు కానీ దయచేసి ఇవాళ నన్ను ఆడనివ్వండి అన్నాడు అప్పుడు ఆ కోచ్ బాబు నన్ను క్షమించు నువ్వు ఆటలో పాల్గొనడానికి అనుమతించలేను నీకన్నా బాగా ఆడేవాళ్ళు ఉన్నారు అదీ కాక ఇది ఫైనల్స్ ఇది మన బడి ప్రతిష్టకి సంబంధించిన విషయం నేను నిన్ను ఆడనివ్వలేను ఒకవేళ ఓడిపోతే బాధ్యత నాదే అవుతుంది అన్నాడు అయినా ఆ అబ్బాయి వినిపించుకోకుండా బతిమలాడాడు కోచ్ మిమ్మల్ని నిరాశపరచనని వాగ్దానం చేస్తున్నాను దయచేసి నన్ను ఆడనివ్వరు అన్నాడు కోచ్ అంతకు ముందన్నాడు ఆ కుర్రవాడు ఈ విధంగా బతిమలాడడం చూడలేదు సరే బాబు వెళ్ళు ఆడు కానీ ఒక మాట గుర్తించుకో నేను నీ కోసమే నా నిర్ణయాన్ని మార్చుకుంటున్నాను బడి పేరు ప్రతిష్టలు పాడవకూడదు నన్ను నిరాశపరచవద్దు అన్నాడు కోచ్ ఆట మొదలైంది ఆ కుర్రవాడు ఉత్సాహంతో ఆడాడు అతని దగ్గరికి బంతి వచ్చిన ప్రతిసారి అతను దాన్ని గోల్లో కొట్టాడు అతనే ఆటకి హీరో అని వేరే చెప్పలక్కర్లేదు కదా అని అతని టీం గొప్ప విజయాన్ని సాధించింది ఆట పూర్తయ్యే కోచ్ అతని దగ్గరికి వెళ్ళి బాబు నిన్ను నేనంత తప్పుగా ఎలా అంచనా వేశాను నువ్వు బాగా ఆడటం నేను ఎప్పుడూ చూడలేదు ఏం జరిగింది అంత బాగా ఎలా ఆడగలిగావు అని అడిగాడు కోచ్ మా నాన్న నా ఆట ఇవాళ చూస్తున్నాడు అన్నాడా అబ్బాయి కోచ్ తల తిప్పి రోజూ ఆ కుర్రవాడి తండ్రి కూర్చునే స్థలం కేసి చూశాడు కానీ అక్కడ ఎవరూ లేరు కోచ్ బాబు నువ్వు ఆట అభ్యసించడానికి వచ్చేటప్పుడు మీ నాన్న అక్కడ కూర్చునేవాడా కానీ ఈరోజు నాకు అక్కడ ఎవరూ కనిపించడం లేదే అన్నాడు కోచ్ నేను మీకు ఒక విషయం చెప్పనే లేదు మా నాన్న గుడ్డివాడు నాలుగు రోజుల క్రితం ఆయన చనిపోయాడు ఈరోజే మొట్టమొదటిసారి అయినా నన్ను పైనుంచి చూస్తున్నాడు అన్నాడు ప్రేరణ అనేది లోపల నుండి రావాల్సిందే గర్వము ఒక లక్ష్యాన్ని సాధించిన తృప్తి బాధ్యత నమ్మకం వంటివి మనిషి మనసులోంచే పుడతాయి అంతఃప్రేరణ అంటే మనసు తృప్తి చెందటం విజయం వల్లనో గెలుపు వల్లనో కాదు దాన్ని సాధించ సాధించినందువల్ల కలిగే సంతోషం వల్ల తృప్తి చెందటం లక్ష్యాన్ని సాధించడం కన్నా విజయాన్ని సాధించామన్న సంతోషం వలనే ఇది కలుగుతుంది యోగ్యము కాని లక్ష్యాన్ని సాధిస్తే ఇటువంటి ఇటువంటి తృప్తి కలగదు అంత ప్రేరణ మనసులోంచి వచ్చేది కావటం వలన చాలా కాలం నిలిచి ఉండేది కావటం వలన స్వయం ప్రేరణ మారుతుంది ప్రేరణను గుర్తించి నిరంతరం దాన్ని బలపరచుకోవటం అనేది విజయం సాధించడానికి చాలా అవసరం మీ లక్ష్యాలను ఒక చోట రాయండి దాన్ని మీ ఎదురుగా ఉంచుకుని పగలు రాత్రి చదువుకోండి గుర్తింపు బాధ్యత అనేవి రెండు ముఖ్యమైనవి అంత ప్రేరణలు గుర్తింపు అంటే పొగడబడటం మర్యాదని గౌరవాన్ని పొందటం ఇది నాది నేను దీనికి చెందుతాను అనే భావన కలగటం బాధ్యత అనేది ఇది నాది అనే భావనని కలిగిస్తుంది ఆ తర్వాత అతను తను చేసే పనిలో తను కూడా ఒక భాగం అనుకుంటాడు బాధ్యత లేకపోవటం అనేది ప్రేరణ కలగకుండా అడ్డుకుంటుంది గుర్తింపు బాహ్య ప్రపంచానికి సంబంధించినది అది అక్కడే పుడుతుంది కానీ దానివలన పైకి జోక్యమయ్యే ఆహ్వాభావాలు అంతఃకరణకి సంబంధించినవి బాధ్యత అనేది అంతఃకరణకి సంబంధించినది అది పుట్టేది మనిషి మనసులోనే జిల్ అనే ఆమె ఉదాహరణ తీసుకుందాం ఆమె ఆ వినియోగదారులకు వినియోగదారులకు అందించే సంస్థ ప్రతినిధిగా పనిచేస్తుంది ఎక్కువ లాభాలు గడించే ఆ ఉద్యోగంలో ఆమె పని పనిచేస్తూ ఉండడం గొప్ప విషయమే ఆమె తాను చేసే పనిని ఇష్టపడింది వినియోగదారులతో మాట్లాడడం వాళ్ళ సమస్యలను పరిష్కరించడం ఆమెకి ఎంతో ఇష్టంగా ఉండేది ఆమెకి నచ్చని విషయం వల్ల ఒకటే ఇతర వినియోగదారుల సేవా సంస్థల ప్రతినిధులు రెండేళ్ల కన్నా తక్కువ అనుభవం ఉన్నవాళ్ళు ఆమెతో సరి సమానమైన హోదా కలిగి ఉండేవాళ్ళు వాళ్ళల్లో చాలామంది తన ఆలోచనల్ని సలహాలని వినిపించుకోవటం లేదని నిస్పృహ చెందేది వాళ్ళకి ఏదైనా సమస్య ఎదురైతే వాళ్ళు మేనేజర్ దగ్గరికి వెళ్ళి చెప్పుకునేవాళ్ళు అతనికి ఈ విషయాల్లో జిల్లుకున్నంత అనుభవం లేదు కానీ వాళ్ళు ఆమెతో తమ సమస్య చెప్పుకునేవాళ్ళు కాదు జిల్ పని తాలూకు నాణ్యత మరీ అధ్వానంగా లేకపోయినప్పటికీ మునిపంత చక్కగా కూడా లేదన్న విషయం మేనేజర్ గమనించాడు అంతేకాక ఆమెకి తను చేసే పని వల్ల సంతోషం కలగటం లేదని కూడా అతనికి తెలిసింది అంత విలువైన ఉద్యోగిని వదులుకోవటం ఇష్టం లేక అతను ఆమె జీతాన్ని పెంచాడు కానీ జిల్ మనస్తత్వం పనిచేసే విధానం లేదు డబ్బు ఎక్కువ సంపాదించడం బాగానే ఉంటుంది కానీ జిల్ తనకి ఇంకా ఎక్కువ గౌరవం గుర్తింపు లభించాలని ఎదురు చూసింది చివరికి ఒకరోజు మేనేజర్ జిల్ని పిలిచి ఆమెతో మాట్లాడాడు ఆమె అసంతృప్తి కారణం తెలుసుకున్నాడు అప్పుడు అతను ఆమెకి సూపర్వైజర్ అనే బిరుదునిచ్చి మిగతా అందరినీ పిలిచి ఇకపైన వాళ్ళకి ఏ సమస్య ఎదురైనా జిల్లుతోనే చెప్పుకోవాలని సూచించాడు జిల్ బాధ్యత పెరిగింది గౌరవం పొందాలన్న కోరికకి ఇంధనం దొరికింది వెను వెంటనే ఆమె పని నాణ్యత కూడా పెరిగింది డబ్బు రూపంలో లభించే బహుమతులు తాత్కాలికమైనవి కొద్ది రోజులే వాటి ప్రభావం నిలిచి ఉంటుంది దీర్ఘకాలం వరకు అవి తృప్తిని ఇవ్వలేవు దీనికి విరుద్ధంగా ఒక ఆలోచనకి కార్యరూపం ఇవ్వబడడం చూసినప్పుడు అది మన మనసుకి ఎంతో తృప్తినిస్తుంది వ్యక్తులకు తాము కేవలం పరిముట్లుగా పరిగణించటం కన్నా లేదన్న భావన కలుగుతుంది ఒక యోగ్యమైన జట్టులో తాము కూడా భాగమేనని వారికి అనిపిస్తుంది ఒక పనిని సక్రమంగా చేస్తున్న మన భావనే మనకి ప్రేరణ కలిగిస్తుంది సైడ్ ఎడ్డింగ్ మనమందరం సానుకూలంగాను ప్రతికూలంగాను ప్రేరణకి లోనవుతాం నేను టోరంటోలో ఉండగా ఇద్దరు అన్నదమ్ముల గురించి విన్నాను వారిలో ఒకరు మత్తు పదార్థాలకి తాగుడికి అలవాటుపడి ఎప్పుడూ పెళ్ళం బిడ్డల్ని చావబాదుతూ ఉండేవాడు ఇంకో అతను వ్యాపారంలో బాగా పైకి వచ్చి సంఘంలో గౌరవం పొంది తన భార్య బిడ్డలను చక్కగా చూసుకునేవాడు అన్నదమ్ములిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు వాళ్ళిద్దరినీ కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు ఒకరే ఒకే రకమైన వాతావరణంలో ఇద్దరూ పెరిగారు మరి ఈ తేడా ఎలా వచ్చింది మొదటి అతన్ని నువ్వు ఇలా ఎందుకు ప్రశ్ని ప్రవర్తిస్తావు మత్తు పదార్థాలు సేవిస్తావు నల్లమందుకి తాగుడికి బానిసవైనావు అయినావు పిల్లం పిల్లల్ని చావగొడతావు ఎందుకలా చేస్తావు అని అడిగితే అతను మా నాన్న నల్లముందు తీసుకునేవాడు తాగేవాడు మమ్మల్ని మా అమ్మని కొట్టేవాడు అతనే నాకు ప్రేరణ మరి నేను ఎలా తయారవక ఇంకెలా తయారవుతాను నేను ఇలాగే ఉంటాను అన్నాడు రెండో అతన్ని నువ్వు అన్ని సవ్యంగా ఎలా చేస్తున్నావు నీకు ప్రేరణ కలిగించే విషయం ఏది అని అడిగితే అతను మా నేను చిన్నతనంలో మా నాన్న తాగటం అన్నీ తప్పుడు పనులు చేయటం చూశాను నేను పెద్దవాడిని అయ్యాక ఆయనలాగా తయారవకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాను అన్నాడు ఇద్దరికీ ప్రేరణ లభించిన స్థానం ఒకటే కానీ ఒకరు దాన్ని సానుకూలంగా ఉపయోగించుకుంటే ఇంకొకరు దాన్ని ప్రతికూలంగా వాడుకున్నారు ప్రతికూలమైన ప్రేరణ సులభ మార్గం ఎంచుకోమని ప్రబోధిస్తుంది కానీ నిజానికి అదే దుర్గ దుర్గమైన మార్గం ఉద్యోగంలో ప్రేరణ నుంచి ప్రేరణ రాహిత్యానికి మధ్యనున్న నాలుగు దశలు ఒక వ్యక్తి ఒక ఉద్యోగంలో చేరిన కొత్తలో ప్రేరణకి సామర్థ్యానికి సంబంధించిన దశలు గుండా పయనిస్తాడు ఒకటి సైడ్ ఎడ్డింగ్ ప్రేరణ కలిగి ఉండి కూడా సామర్థ్యం లేకపోవటం ఒక ఉద్యోగంలో చేరిన వ్యక్తి పని చేసినంతకాలం తక్కువ ప్రేరణ పొంది ఏవి దశలో సంస్థలో చేరిన కొత్తలో ఎందువల్ల ఎందుకంటే తనకి ఆ ఉద్యోగం ఇచ్చి సంస్థ యజమాని సరైన నిర్ణయమే తీసుకున్నాడని రుజువు చేయటం వల్ల కానీ ఏం చేయాలో అతనికి స్పష్టంగా తెలియదు అందుచేత అతనికి ప్రేరణ నిష్ప్రయోజనము ఈ దశలో ఉద్యోగి ఏం చెప్పినా నేర్చుకోవటానికి స్పందించడానికి సంస్థ యొక్క సంస్కృతిలో ఇమిడిపోవటానికి సిద్ధంగా ఉంటాడు శిక్షణ లక్ష్యము అనివార్యం అవుతాయి వృత్తి సంబంధమైన పరిజ్ఞానం లేని సంస్థలలో లక్ష్యాలు ఉండవు ఒకవేళ ఉన్నా వాటికి సంబంధించిన కార్యక్రమాలు సరిగ్గా ఉండవు ఉద్యోగంలో చేరిన మొదటి రోజు సూపర్వైజర్ ఆ ఉద్యోగికి అతను పనిచేసే చోటు చూపించి ఏ పని చేయాలో చెప్పి వెళ్ళిపోతాడు అతను ఏ విధంగా పనిచేస్తున్నాడో అదే విధంగా తప్పప్పులతో సహా చేయమని చెబుతాడు సూపర్వైజర్ చేస్తున్న తప్పప్పులతో సహా ఆ పనిని ఆ ఉద్యోగి త్వరలోనే నేర్చుకుంటాడు ఆ సంస్థ అతన్ని తన సంస్కృతికి తగిన విధంగా మలుచుకోలేకపోతుంది కానీ వృత్తి సంబంధమైన పరిజ్ఞానం ఉన్న సంస్థలు ఉద్యోగుల్ని తమ సంస్థకు కావలసిన విధంగా మలుచుకుంటాయి మిగతా వాళ్ళ విషయాలతో పాటు ఈ కింద వివరాలను కూడా అవి ఉద్యోగులకు అందజేస్తాయి పైనుండి కింది వరకు ఉండే ఉద్యోగ హోదాల ఒకరి నుంచి మరొకరు ఆశించేది చెయ్యవలసినవి చెయ్యకూడనివి కొలబద్దలు మార్గదర్శక సూత్రాలు ఏది అంగీకరించబడుతుంది ఏది అంగీకరించబడదు అనే విషయం వనరులు ఏ ఫలితాలని అనేది స్పష్టంగా చెప్పకపోతే పని ఎలా చేయాలో ఎలా తెలుస్తుంది చేయవలసిన పనులకి పరిచయం చేయటం లక్ష్యం ఏమిటో వివరించడం సక్రమంగా జరిగితే ఎన్నో సమస్యలను తలెత్తకుండా నివారించుకోవచ్చు సెకండ్ సైడెడ్డింగ్ ప్రేరణ కలిగి ఉండి సామర్థ్యం కూడా కలిగి ఉండటం ఉద్యోగి చేయవలసిన పనిని సవ్యంగా నేర్చుకున్నాడనే విషయం అతను పనిచేసే తీరులోనే వెల్లడవుతుంది ఆ తర్వాత అతను తరవాతి దశకి చేరుకుంటాడు ప్రేరణ లేకున్నా సామర్థ్యం కలిగి ఉండటం కొన్నాళ్ళ తర్వాత ప్రేరణ స్థాయి కిందికి దిగజారి ఉద్యోగి పనికి అవసరమైన ఎత్తుగడలను నేర్చుకుంటాడు ఈ దశలో ఉద్యోగిని ప్రేరణ నడిపించదు ఆఫీసరు తనని ఉద్యోగం నుంచి తీసేయకుండా ఉండేందుకు సరిపడా పనినే అతను చేస్తాడు కానీ అతనికి ప్రేరణ లోపిస్తుంది ఈ దశ ఉద్యోగి పెరుగుదలని అరికట్టి హాని కలిగిస్తుంది సంస్థలో పనిచేసే వాళ్ళల్లో చాలామంది ఈ మూడవ దశకి చెందినవారే ప్రేరణ కళ ఉద్యోగి పనిని చక్కగా నేర్చుకుని ఎత్తుగడలను మోసగాళ్ళకి దగ్గరకి వదిలిపెడతాడు కానీ పేరన కోల్పోయిన ఉద్యోగి తను పనిచేసే వ్యవస్థనే విచ్ఛిన్నం చేస్తాడు అతని పని నాణ్యత ఒక మోస్తారుగానే ఉంటుంది చక్కగా పనిచేసే వాళ్ళని అతను ఎద్దేవా చేస్తాడు కొత్త ఆలోచనలను తోసిపుచ్చుతాడు ప్రతికూల వాతావరణాన్ని అంతటా చేస్తాడు ఇటువంటి వారిని రెండవ దశలోకి మళ్లించటమే మన లక్ష్యం వారిని శిక్షణ ద్వారా ప్రేరణ కలిగి ఉండి సమర్థవంతంగా పనిచేసేట్టు మార్చగలగాలి ఒక ఉద్యోగి మూడవ దశలో ఎక్కువ కాలం ఉండటం మంచిది కాదు ఇక్కడి నుంచి అతను వెనక్కి రెండో దశలో కన్నా వెళ్ళాలి లేదా ముందుకి నాలుగో దశలో కన్నా వెళ్ళాలి నాలుగు ప్రేరణను లోపించి సమర్థవంతంగా పనిచేయలేకపోవటం ఈ దశకు చేరుకున్న ఉద్యోగిని పనిలోంచి తొలగించడం తప్ప వేరే గత్యంతరం ఉండదు ఉద్యోగాన్ని ఇచ్చిన యజమాని అటువంటి ఉద్యోగిని తొలగించడమే సరైన నిర్ణయం యజమానులకు కూడా ఉద్యోగులకున్న కోరికలే ఉంటాయన్న విషయం జ్ఞాపకం పెట్టుకోండి వాళ్ళు ఇంకా మంచి ఫలితాలు పొందాలని వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటారు ఉద్యోగులు ఈ లక్ష్యాలను సాధించడానికి సహకరించినట్లయితే వారి విలువ పెరిగి వాళ్ళు కూడా విజయాన్ని సాధించినట్టేపించడానికి కారణాలు మొదట ప్రేరణ పొంది పని చేసే వ్యక్తులు ఎందుకు ప్రేరణ లోపించడానికి దశకు చేరుకుంటారు ప్రేరణ లోపించడానికి కొన్ని కారణాలు అన్యాయమైన విమర్శ ప్రతికూలమైన విమర్శ బహిరంగంగా అవమానించబడటం పని సరిగ్గా చేయని వారికి బహుమతి లభించటం ఇది పని సక్రమంగా చేసేవారిని నిరుత్సపరిచి ప్రేరణ కోల్పోయేలా చేస్తుంది అపజయం లేక అపజయం పాలవుతామన్న భయం విజయం ఒక్కొక్కసారి ఉదాసీనతకి దారితీస్తుంది గమ్యం తెలియకపోవటం కొలమానాలకి లొంగని లక్ష్యాలు ఆత్మగౌరవం తక్కువగా ఉండటం ప్రాధాన్యతలు తెలియకపోవటం వ్యతిరేకమైన స్వయం సూచన ఆఫీసు రాజకీయాలు పక్షపాతంతో నడుచుకోవటం కపటంగా వ్యవహరించటం కొరవడిన ప్రమాణాలు తరచూ మార్పు జరుగుతూ ఉండటం బాధ్యత ఉన్న అధికారం లేకపోవటం తృప్తి చెందిన వ్యక్తి ప్రేరణ కూడా పొంది ఉండవలసిన అవసరం లేదు కొంతమంది అల్ప సంతోషులు కాస్తకే పడతారు అలాంటి వారికి కలిగే తృప్తి ఉదాసీనతకి దారితీయవచ్చు ఉత్సాహం నుంచి ప్రేరణ కలిగి వస్తుంది పూర్తి నిబద్ధత ఉంటే గాని ఉత్సాహం కలగదు ప్రేరణ లోపించడానికి గల కారణాలను తొలగిస్తే గాని ప్రేరణకి అవసరమైన కొత్త పద్ధతులు పని చాలాసార్లు ప్రేరణ లేకపోవడానికి గల కారణాలను నిర్మూలించడం ద్వారా ప్రేరణ రగిలించవచ్చు ప్రేరకాలు మనం నిజంగా సాధించవలసింది స్వయం ప్రేరణ అంటే మనం కోసం మనమే తప్ప ఇతరుల కోసమని ఏ పనిని చేయకూడదన్న మాట ఒక పని చేయటానికి కారణాలు మనలో నుంచే రావాలి ఇతరులు చెప్పటం వల్ల కాదు అన్నిటికన్నా ఎక్కువ ప్రేరణ కలిగించేది నమ్మకం అని గుర్తించుకోండి మనం చేసే పనులకు మనమే బాధ్యత వహించాలన్న నమ్మకాన్ని మన ప్రవర్తనకి కూడా మనమే జవాబుదారి అనే నమ్మకాన్ని మనం పెంపొందించుకోవాలి ఒక వ్యక్తి బాధ్యతను స్వీకరించగానే అన్నీ చక్కగా జరుగుతాయి నాణ్యత ఉత్పత్తి సంబంధాలు అందరితో కలిసి పనిచేయటము అన్నీ మెరుగుదిద్దుకుంటాయి ఇతరులకు ప్రేరణ కలిగించడానికి అవసరమైన కొన్ని మెట్లు వారికి ఒక గుర్తింపు ఇవ్వండి గౌరవం ఇవ్వండి పని ఆసక్తికరంగా ఉండేటట్టు చూడండి అవతలి వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వినండి లక్ష్యాలను ఏర్పాటు చేసుకోమని ప్రోత్సహించండి తీవ్రమైన అవకాశాలు కల్పించండి శిక్షణ ఇవ్వండి సవాల్ చేయండి సహాయం చేయండి కానీ ఇతరులు చేయగల పని మీరు చేయకండి నిర్ధారణ వ్యక్తులు తాము చేసే పనులకి కారణాలు స్వయంగా నిర్ణయించుకుంటారు ఇంకోరు చెప్పారని చెయ్యరు రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ గురించిన ఒక సంఘటన ఈ విషయాన్ని నొక్కి వక్కానిస్తుంది ఒకసారి ఒక దూడని కొట్టంలోకి పంపించాలని ఆయన ఆయన కొడుకు చాలా ప్రయత్నించారు దాన్ని ఇటు అటు లాగి వాళ్ళిద్దరూ పూర్తిగా అలిసిపోయారు ఒక చిన్నపిల్ల అదే సమయంలో అటుగా వెళ్తూ వీళ్ళ అవస్థ చూసి దూడ దగ్గరకు వచ్చి దాని నోట్లో తన చిటికన వేలు ఉంచింది ఆ వేలిని అది అలాగే చిక్కుతూ ఆ దూడ ఆ పిల్ల వెంట కొట్టంలోకి వెళ్ళింది కార్యప్రణాళిక స్నానం చేసే ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పదలుచుకున్నది అర్థమవుతుంది స్నానం చేసి ఒళ్ళు తుడుచుకుని యువతలకి రాగలిగిన వాళ్ళే ఏమైనా చేయగలుగుతారు నోలన్ బుష్వెనెల్ ఒకటి శిక్షణ ద్వారా గర్వించడం అనే భావనని పెంపొందించుకోండి రెండు సక్రమంగా నెరవేర్చబడిన పనికి బహుమతి ఇవ్వండి మూడు లక్ష్యాలు ఏమిటో వివరంగా స్పష్టంగా తెలుసుకోండి నాలుగు ఉత్తమ ఫలితాలను ఎదురు చూడండి ఐదు స్పష్టమైన అంచనా వేయగలిగే ప్రమాణాలను ఏర్పరచుకోండి ఆరు ఇతరుల అవసరాలను వెలకట్టండి ఏడు మీరు సాధించబోయే లక్ష్యంలో ఇతరులు కూడా పాలు పంచుకోనివ్వండి ఎనిమిది సానుకూలమైన మనస్తత్వంతో ఆదర్శవంతంగా పనిచేసి మిగతా వారికి ఒక మంచి ఉదాహరణగా ఉండండి తొమ్మిది ఇతరుల ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి సాయపడండి అధ్యాయం ఆరు ఆత్మగౌరవం సానుకూల మనస్తత్వాన్ని అలవర్చుకోవటం ఒక వ్యక్తి తన గురించి తానేమనుకుంటాడో అది మాత్రమే అతని కర్మఫలాన్ని నిర్ణయిస్తుంది సూచిస్తుంది హెన్రీ డేవిడ్ తోరో ఒక రైల్వే స్టేషన్లో ముష్టివాడు తన చెప్ప నిండా పెన్సిళ్లతో కూర్చొని ఉన్నాడు ఒక యువకుడైన అధికారి అటుగా వచ్చి బెచ్చగాడి చెప్పలో ఒక డాలర్ పడవేశాడు కానీ పెన్సిల్ తీసుకోలేదు ఆ తర్వాత అతను రైలు ఎక్కాడు భోగి తరపులు మూసుకుంటూ ఉండగా హఠాత్తుగా యువకుడు రైలు దిగి మళ్ళీ ఆ బిచ్చగాడి దగ్గరికి వెళ్ళాడు చేతిలోకి కొన్ని పెన్సిళ్ళు తీసుకుని నేను ఈ పెన్సిళ్ళు తీసుకుంటున్నాను వీటి ధర సరిగ్గానే ఉంది ఎంతైనా నువ్వు కూడా నారాగా వ్యాపారివే కదా అని అతను పరిగెత్తి రైలు అందుకున్నాడు ఆరు నెలల తర్వాత ఆ యువకుడు ఒక పార్టీకి వెళ్ళాడు ఆ బిక్షగాడు కూడా ఆ పార్టీకి వచ్చాడు కానీ సూటు టైట్తో ఉన్నాడు బిచ్చగాడు యువకుడిని గుర్తుపట్టాడు అతని వెళ్ళి మీరు బహుశా నన్ను గుర్తుపట్టలేదనుకుంటా కానీ మీరు నాకు గుర్తున్నారు అన్నాడు ఆ తర్వాత వాళ్ళు ఆరు నెలల క్రితం ఎలా కలుసుకున్నది గుర్తు చేశాడు అప్పుడు ఆ యువకుడు అవును మీరు చెప్పాక నాకు గుర్తొచ్చింది మీరు ఆ రోజు అక్కడ అడుక్కుంటున్నారు మరి ఇప్పుడు ఇక్కడ సూటు వేసుకుని టై కట్టుకుని ఏం చేస్తున్నారు అని అడిగాడు ఆ బిచ్చగాడు బహుశా మీరు నాకు ఆ రోజు ఎంత ఉపకారం చేశారో మీరు గ్రహించి ఉండరు నాకు బిచ్చం ఇవ్వటానికి బదులు మీరు నన్ను చాలా మర్యాదగా చూశారు చేతిలోకి కొన్ని పెన్సిల్ తీసుకుని వాటి ధర సరిగ్గానే ఉంది ఎంతైనా నువ్వు కూడా నాలాగే వ్యాపారవే అన్నారు మీరు వెళ్ళిపోయాక నేను ఆలోచించాను నేను ఇక్కడేం చేస్తున్నాను బిచ్చం ఎందుకు ఎత్తుతున్నాను అనుకుని నా జీవితాన్ని నిర్మాణాత్మకంగా మలుచుకోవాలని నిర్ణయించుకున్నాను నా వస్తువులు సర్దుకుని అక్కడి నుంచి కదిలి పని చేయటం మొదలు పెట్టాను ఇవాళ ఇక్కడున్నాను మీరు నాకు ఆత్మగౌరవాన్ని తిరిగి ఇచ్చారు మీకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆ ఒక్క సంఘటన నా జీవితాన్నే మార్చేసింది అన్నాడు ఆ బిచ్చగాడి జీవితంలో మార్పు ఎలా వచ్చింది ఆ మార్పు ఏమిటంటే అతని ఆత్మగౌరవం మేల్కొంది దానితో అతను కష్టపడి పనిచేసి పైకి వెళ్ళగలిగాడు మన జీవితాలలో ఇటువంటి అద్భుతాలు సృష్టించగల శక్తి ఒక్క ఆత్మగౌరవానికై ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే మనం గురించి మనం ఎలా భావించుకుంటున్నామో అదే ఆత్మగౌరవం అంటే మన గురించి మనకి గల అభిప్రాయం మనం చేసే ప్రతి పని మీద పని మనం చేసే పనితీరు మన సంబంధ బాంధవ్యాలు తల్లిదండ్రులుగా మనం వహించే పాత్ర జీవితంలో మనం సాధించే లక్ష్యాలు వీటన్నిటి మీద విశిష్టమైన ప్రభావాన్ని చూపుతుంది విజయమా అపజయమా అని నిర్ధారణ చేసే విషయంలో ఆర్థ ఆత్మగౌరవం అంతర్భాగంగా ఉంటుంది హెచ్చుగా ఉంటే జీవితంలో ఆనందం తృప్తి కలుగుతాయి జీవితానికి ఒక అర్థం ఉందన్న భావన కలుగుతుంది మీరు యోగ్యులన్న భావన మీలో లేకపోతే మీలో ఆత్మగౌరవం హెచ్చుగా ఉండదు ఆత్మగౌరవం మిమ్మల్ని ముందుకు నడిపించే స్వీయ ప్రేరణ విజయం సాధించాలంటే ఈ అంతఃశక్తితో ఎంతో అవసరమని ప్రపంచంలోని పెద్ద పెద్ద నాయకులు అధ్యాపకులు చరిత్ర ఆరంభం అయిన దగ్గర నుంచి చెబుతూనే ఉన్నారు మనని మనం ఎలా అంచనా వేసుకుంటామో దానినే మనం మనకి తెలియకుండానే ఇతరులకు అందిస్తాం దానిని బట్టి వాళ్ళు మెనతో వ్యవహరిస్తారు ఆత్మగౌరవం అధికంగా ఉన్న వాళ్ళకి విశ్వాసము సామర్థ్యము బాధ్యత స్వీకరించటము అనేవి పెరుగుతాయి వాళ్ళు ఆశావాదులు వాళ్ళ జీవితాల్లో సంబంధ బాంధవ్యాలు పటిష్టంగా ఉంటాయి ఎక్కువ సంతోషంగా జీవితం వెళ్ళదీస్తారు వాళ్ళకి ప్రేరణ ఏదైనా సాధించాలన్న కోరిక బలంగా ఉంటాయి వాళ్ళు సున్నితమైన మనసున్న వాళ్ళు వాళ్ళ పనితీరు శవాలని ఎదుర్కొనే సామర్థ్యము ఎక్కువ అవుతాయి వాళ్ళు కొత్త అవకాశాలని సవాళ్ళని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళు తెలివిగాను సులువుగాను విమర్శలను పొగడ్తలను ఇచ్చిపుచ్చుకోగలరు ఒక మంచి పనిని చక్కగా చేసే మన జ్ఞానం నుంచే ఆత్మగౌరవం పుడుతుంది సైడ్ ఎడ్డింగ్ ఆత్మగౌరవం అనేది మనలో కలిగే ఒక భావన ఒక రైతు గురించి ఒక కథ చెప్తాను అతను పాదులు తన పొలంలో పెంచాడు ఎందుకోగాని ఒక చిన్న పిందెని తీగ నుంచి కోయకుండానే ఒక గాజు పాత్రలో ఉంచాడు పంట కోతకి సిద్ధమైన సమయంలో గాజు పాత్రలోని గుమ్మడికాయ కూడా పెరిగింది కానీ ఆ గాజు పాత్ర ఆకారం మేరకే అది పెరగగలిగింది తను ఉన్న గాజు పాత్ర పరిమాణాన్ని ఆకారాన్ని మించి ఆ గుమ్మడికాయ పెరగలేనట్టే మీరు కూడా మీ భావన హద్దులను దాటి పని చేయలేరు ఆ హద్దులు ఏవైనా సరే జరిగేది మాత్రం అదే ఆత్మగౌరవం హెచ్చుగా ఉండటం వల్ల కలిగే లాభాలు వ్యక్తి మనోభావాలకి వారు చేసే పనులకి సంబంధం ఉంది ఆత్మగౌరవం హెచ్చుగా ఉన్నవారు తమని తాము గౌరవించుకుంటారు ఇతరులను గౌరవిస్తారు ఆస్తులని చట్టాలని తల్లిదండ్రులని మాతృభూమిని గౌరవిస్తారు అయితే అప్పుడప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో దీనికి విరుద్ధంగా జరగడం కూడా కద్దు సైడ్డింగ్ ఆత్మగౌరవం హెచ్చుగా ఉండటం దృఢ విశ్వాసాలను పెంపొందిస్తుంది బాధ్యతని స్వీకరించే గుణాన్ని కలిగిస్తుంది ఆశావాదంతో కూడిన మనస్తత్వాన్ని కలుగజేస్తుంది మంచి సంబంధ బాంధవ్యాలకు జీవితంలో తృప్తికి దారితీస్తుంది ఇతరులకు సహాయపడే మనస్తత్వాన్ని వారి అవసరాలను జాగ్రత్తగా కనిపెట్టి ఉండే గుణాన్ని అభివృద్ధి చేస్తుంది తమకి తాము ప్రేరణ కలిగించుకుంటూ లక్ష్య సాధనకి ప్రోత్సహిస్తుంది కొత్త అవకాశాలని సవాళ్ళని ఆహ్వానించే గుణాన్ని కలిగిస్తుంది పనితీరును మెరుగుపరిచి కష్టమైన పనులను చేపట్టగల సామర్థ్యాన్ని పెంచుతుంది విమర్శని పొగడ్తని ఇచ్చిపుచ్చుకోవటానికి ఎటువంటి సంకోచము లేకుండా సులభంగానూ తెలివిగాను మలుసుకునే మనస్తత్వానికి దోహదం చేస్తుంది విశ్వసనీయతని పోగొట్టుకోవడం కన్నా వ్యాపారంలో నష్టం భరించటం మేలని అనుకునే మనస్తత్వం అలవడుతుంది ఎందుకంటే విశ్వసనీయతకి ఎవరైనా విలువ కట్టడం చాలా కష్టం సైడ్ హెడ్డింగ్ ఆత్మగౌరవం తక్కువగా ఉండటం ఆత్మగౌరవం ఒక వ్యక్తికి తక్కువగా ఉందని మనం ఎలా గుర్తిస్తాం ఆత్మగౌరవం తక్కువగా ఉన్న వ్యక్తి ప్రవర్తించే తీరు ఎలా ఉంటుంది ఈ కింద ఇచ్చిన వివరాలు కొంతవరకు అటువంటి వ్యక్తి గురించి తెలియజేయవచ్చు వాళ్ళు సామాన్యంగా పోచికోలు కబుర్లతో కాలం గడుపుతూ ఉంటారు వాళ్ళు ఎప్పుడూ ఎవరినో ఒకరిని విమర్శిస్తూ ఉంటారు ఎవరు ఎక్కువ విమర్శించగలరని ఎవరు పోటీ పెట్టినట్టు వాళ్ళు అదే పనిగా విమర్శిస్తూ ఉంటారు వాళ్ళకే అహంకారం ఉంటుంది వాళ్ళు పొగరబోతులు అన్నీ తమకే తెలుసునన్నట్టుగా ప్రవర్తిస్తారు ఆత్మగౌరవం తక్కువ ఉన్నవారితో కానీ వారి కింద పనిచేయటం చాలా కష్టం అవతలి మనిషిని కించపరచడం వల్ల తాము గొప్పవాళ్ళమనే దురాభిప్రాయం కలిగి ఉంటారు వాళ్ళు సంకుచిత స్వభావము స్వార్థ గల వాళ్ళు వాళ్ళెప్పుడూ సాకులు చెబుతూ ఉంటారు అపజయాల్ని సమర్థించుకుంటారు వాళ్ళు ఎప్పుడూ దేనికి బాధ్యత వహించరు పైగా ఇతరులను తప్పుపడతారు వాళ్ళు విధిని నమ్ముకుంటారు చొరవలేని వారు వారు ఎప్పుడు ఏదో జరుగుతుందని ఎదురు చూస్తూ కూర్చుంటారు తప్ప తమంతా తాముగా ఏ ప్రయత్నం చెయ్యరు వాళ్ళ స్వభావం ఈర్ష్యతో నిండి ఉంటుంది మంచి విమర్శని స్వీకరించడానికి ఇష్టపడరు ఆ విమర్శని ఎలా కాచుకోవాలో అని ఆలోచిస్తారు ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళకేం తోచదు మనసుకు నెమ్మదిగా ఉండదు చాలా అసౌకర్యం కలుగుతుంది ఆత్మగౌరవం తగ్గితే ప్రవర్తనలో సభ్యత లోపిస్తుంది వాళ్ళకి హద్దులు తెలియవు ఎలా ప్రవర్తిస్తే సభ్యతగా ఉంటుందో ఆ సభ్య ప్రవర్తన అంటే ఏమిటో వాళ్ళు తెలుసుకోలేరు నలుగురు కలుసుకున్నప్పుడు జోకులు చెప్పుకోవటం అనేది సామాన్యంగా జరుగుతూ ఉంటుంది కానీ తాగే ప్రతి గ్లాస్తోనూ ఆ జోకుల స్థాయి దిగజారుతూ అవి అసభ్యంగా తయారవుతాయి వాళ్ళు నిజాయితీ పరులు కానందువల్ల వారికి నిజమైన స్నేహితులుండరు నిలుపుకోలేమని తెలుసు కూడా వాళ్ళు ఎదుటివారికి మాటిస్తారు ఆత్మగౌరవం లోపించిన వ్యక్తి ఒక వస్తువుని అమ్మటానికి చంద్రమండలాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తాడు ఇలా మాట నిలుపుకోలేని వారిని విశ్వసించడం కష్టం త్వరలోనే వారి మీద ఎవరికి విశ్వాసం ఉండకుండా పోతుంది వారి ప్రవర్తన ఒక పద్ధతిలో సాగదు అర్థం పద్ధం లేకుండా ఉంటుంది అటు ఇటు ఎప్పుడూ ఊగిసలాడుతూ ఉంటారు ఒకరోజు ఎంతో తీయగా మాట్లాడతారు కానీ మర్నాడు వాళ్లే మీ గొంతు కొయ్యటానికి కూడా వెనకాడరు వాళ్ళ ప్రవర్తన ఒక ఒకే తీరుగా ఉండదు వాళ్ళు అందరినీ దూరం చేసుకుని ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు వాళ్ళకి తొందరగా కోపం తెచ్చుకునే స్వభావం ఉంటుంది దానిని పెలు పెలిసైన అహంకారం అంటారు ఎప్పుడైనా ఎవరైనా ఏమైనా అంటే ఈ పెలుసైన అహంకారం ఉన్న వ్యక్తి దానికి తనకే అన్వయించుకుని బాధపడతాడు దీనివల్ల నిరాశ నిస్పృహలు కలుగుతాయి తొందరగా బాధపడే స్వభావానికి కోపం తెచ్చుకునే స్వభావానికి సున్నితమైన స్వభావానికి తేడా ఏమిటి ముళ్ళజీముడు వంటిది నన్ను ముట్టుకుంటే ముళ్ళు గుచ్చుకుంటాయి అనేటువంటి స్వభావం రెండవది సానుకూలమైన స్వభావం ఇతరుల గురించి ఆలోచించగల స్వభావం చాలాసార్లు ఈ రెండింటినీ ఒకదాని బదులు ఒకటి ఆనుకుని వాటిని గురించి పొరబడే ప్రమాదం ఉంది అతనితో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి అతని స్వభావం చాలా సున్నితమైంది అని కొందరు అంటారు నిజానికి వాళ్ళు చెప్పదలుచుకున్నది అతను తొందరగా అపార్థం చేసుకుంటాడు జాగ్రత్త కోపం త్వరగా వచ్చేస్తుంది అనే ఇటువంటి వారు తమ నుంచి ఇతరుల నుంచి వ్యతిరేకతనే కోరుకుంటారు వాళ్ళు ఈ విషయంలో చాలా అరుదుగా నిరాశ చెందుతారు వారిలో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది ఒకటి వాళ్ళు ఎప్పుడూ ఇతరులు తమని ఆమోదించాలని తమ విలువను గుర్తించాలని ఎదురుచూస్తారు ఆమోదాన్ని కోరటానికి అభిప్రాయం అడగడానికి తేడా ఉంది అభిప్రాయం అడగటం అంటే సంప్రదించడం అని అర్థం వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు ఇది ఆత్మవిశ్వాసం లోపించిందనడానికి నిదర్శనమే మూడు ఇతరులకు సులువుగా లొంగిపోయే స్వభావాన్ని పెరిగితనంతో కూడుకున్న స్వభావాన్ని ప్రదర్శిస్తారు వీళ్ళు తమ ఉనికి గురించి ఎప్పుడూ క్షమాపణ చెబుతూనే ఉండే రకం తమని తాము కించపరుచుకుంటూ ఉంటారు వినమ్రంగా ఉండరు విశ్వాసం వల్ల వినమ్రత వస్తుంది కానీ తమని తాము కించపరుచుకోవటం అనేది విశ్వాసం లోపించటం వల్ల వస్తుంది ఆత్మవిశ్వాసం లేని వ్యక్తి సమర్థుడైన నాయకుడు కాలేడు ఇతరులు అతనికి లోతు లోతుని కనిపెట్టి అతని మీద గౌరవం చూపరు నాలుగు వాళ్ళు ఏ విషయాన్ని ఖచ్చితంగా చెప్పలేరు ఆత్మగౌరవం లేని వ్యక్తులు తాము నమ్మిన సిద్ధాంతాలు కట్టుబడి ఉండలేరు అలాగే అనవసరమైన దృశ్యతనాన్ని ప్రదర్శిస్తారు ఇది వారి ఆత్మగౌరవం లేమినే చూపుతుంది సానుభూతి చూపవలసిన పరిస్థితుల్లో దృశ్యగా ప్రవర్తించడం ఖచ్చితంగా ఉండటం అనిపించుకోదు ఐదు ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్లనే సర్దుకుపోయే మనస్తత్వం ఏర్పడుతుంది వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే అందరూ చేస్తున్నారు కదా నేను కూడా అదే చేయాలి అని అనుకుంటారు ఎంతోమంది తోటివారి ఒత్తిడికి గురై పనులు చేయటం మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం వాళ్ళు చేసే పని వాళ్ళకి ఇతరులకి నష్టం చేకూర్చేదిగా ఉంటుందని తెలుసు కూడా ఇతరుల ఆమోదాన్ని పొందడానికి వాళ్ళు ఆ పని చేస్తారు ఆత్మగౌరవం తక్కువగా ఉన్న వాళ్ళు ఇతరులతో సఖ్యంగా ఉండటం కోసం వారు ఏం చేస్తే అదే చేస్తారు తమ మీద తమకి నమ్మకం లేకపోవటం వల్ల బయట వాళ్ళు తమ విలువలను గుర్తించాలని తాపత్రయపడుతూ ఉంటారు ఆరు అందరిలాగా ఉండాలని ప్రయత్నించడం ఇల్లు కారు ఇతర ఆస్తిపాస్తులు కొనేటప్పుడు కార్యకలాపాల్లో పాల్గొనేటప్పుడు అవతలి వారిని ఆశ్చర్యపోయేట్టు చేయటానికని తాము సంపాదించని డబ్బుని ఖర్చు పెట్టి తమకు అవసరం లేని వస్తువులను కొంటారు ఇదంతా ఇతరులను ప్రభావితం చేయటానికే వారిని వీళ్ళు ఇష్టపడరు వాళ్ళంటే వీరికి అభిమానం గౌరవం ఉండవు అయినా తాము ఎంత గొప్పవారో నిరూపించడానికి అలా ప్రవర్తిస్తూ ఉంటారు ఏడు అందరూ నడిచిన దారిన వెళ్ళటాన్ని ఇష్టపడరు అందరూ తమని గుర్తించాలని ఆశిస్తారు ఆత్మగౌరవం తక్కువ ఉన్న వాళ్ళు తమని అందరూ గుర్తించాలని మిగతా వారికన్నా తాము విభిన్నమైన వారిని చూపించుకోవటానికే తెలివి తక్కువ పనులు చేస్తారు వాళ్ళకి మిగతా వారి కన్నా తాము విభిన్నంగా ఉన్నామని చెప్పుకోవటంలో ఒక రకమైన తాత్కాలిక ఆనందము తాము చాలా విశిష్టమైన వారమనే భావన కలుగుతాయి కొంతమంది ఇతరుల దృష్టిని ఆకర్షించాలని కోరిక వల్ల మాత్రమే ఒక్కొక్కసారి తప్పుడు పనులు చేస్తూ తప్పుగా ప్రవర్తిస్తుంటారు ఉదాహరణకి మితిమీరిన గొప్పలు చెప్పుకునేవారు తరగతిలో జోకర్లా ప్రవర్తించేవారు ఆడంబ ఆడంబరంగా ప్రవర్తించేవారు ఆడంబరంగా అలంకరించుకునేవారు వీళ్ళందరూ ఈ కోవకి చెందినవారే వాళ్ళు నిర్ణయం తీసుకోవటానికి వెనుక ఆడుతూ ఉంటారు బాధ్యతల్ని స్వీకరించరు ధైర్యం లేకపోవటం వలన విమర్శను ఎదుర్కోవాల్సి వస్తుందేమోనన్న భయం వల్లనూ వాళ్ళు ఎప్పుడూ అన్నిటికీ సంకోచిస్తూ ఉంటారు అధికారానికి వాళ్ళు ఎదురు తిరుగుతారు నా ఉద్దేశంలో ఎదురు తిరగటం అనేది రెండు రకాలుగా ఉంటుంది దృఢ నమ్మకాల వల్ల ధైర్యంగా ఎదురు తిరగటం ఆత్మగౌరవం లేకపోవడం వల్ల దురుసుగా ఎదురు తిరగటం గాంధీ మహాత్ముడు మార్టిన్ లోదర్ కింగ్ అబ్రహం లింకన్ వంటి నాయకులు కూడా తిరుగుబాటు చేసిన వారే అయితే వారు తాము నమ్మిన సిద్ధాంతాల కోసం ఎదురు తిరిగారు అధికారుల అన్యాయానికి తలవంచక ధైర్యంగా నిలబడ్డారు కానీ ఆత్మగౌరవం లోపించిన వ్యక్తి అధికారాన్ని అసలు సహించలేడు ఎటువంటి అధికారానైనా ఎదురు తిరుగుతాడు అది సరైనదైనా అతను మాత్రం మారడు వాళ్ళు సంఘద్రోహులు ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉంటారు వారికి సరైన దిశ తెలియదు నేను లెక్క చెయ్యను అన్నట్టుగా ఉంటారు అది వారి ప్రవర్తనలో అడుగడుగునా కనిపిస్తూనే ఉంటుంది వాళ్ళు పొగడ్తని ఇవ్వటానికి తీసుకోవడానికి చాలా కష్టపడవలసి వస్తుంది ఇంకొకరిని పొగిడేటప్పుడు పొగడతని అవతల వ్యక్తి సరిగ్గా అర్థం చేసుకోవాలో లేదో లేక అపార్థం చేసుకుంటాడేమో అని భయపడతారు అలాగే ఇంకొకరు తమని పొగిడితే నేను అరువుడినా కానా అనే సందేహం వాళ్ళని పట్టి పీడిస్తూ ఉంటుంది యోగ్యులం కామేమో అని అనుకోవటం వినయం కానే కాదు వాళ్ళు భౌతిక సంపదకి వస్తువులకి అత్యధిక ప్రాముఖ్యత ఇస్తారు ఆత్మగౌరవం లోపించిన వారు మీ వద్ద ఉన్న ఆస్తిపాస్తులను బట్టి మిమ్మల్ని అంచనా వేస్తారే తప్ప మీ వ్యక్తిత్వాన్ని పట్టించుకోరు మీరు ఎటువంటి కారు నడుపుతున్నారో మీ ఇల్లు ఎలా ఉంటుందో మీరు ఎటువంటి బట్టలు నగలు ధరిస్తారో అని గమనిస్తూ ఉంటారు మనుషులే వస్తువులను తయారు చేస్తారు కానీ వస్తువులను బట్టి మనుషులు ఉన్నారన్న సంగతి వాళ్ళు మర్చిపోతారు ఆత్మగౌరవం లేని వాళ్ళు వ్యక్తికి ఉన్న యోగ్యత కన్నా వస్తు వాహనాలకున్న యోగ్యతకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు వాళ్ళ జీవితాలు ఎప్పుడూ ప్రకటనల చుట్టూను వేలం వెర్రిగా జనం ఎగబడే వస్తువుల చుట్టూను తిరుగుతూ ఉంటాయి డిజైనర్స్ లేబుల్స్ వాళ్ళ హోదాకి చిహ్నాలు వాళ్ళ దగ్గరున్న ఆస్తిపాస్తులు లాగిసుకున్నట్టయితే వాళ్ళు అవమానంతో చచ్చిపోతారు వాళ్ళు పోటీ మనస్తత్వం కలిగి ఉంటారు లీలీ టామ్లిన్ అన్నట్టుగా రేట్ రేస్ ఎలుకల పరుగు పొందాం లో మీరు గెలిచిన మీరు ఎలుకలుగానే మిగిలిపోతారు వాళ్ళు తమని చూసి తాము గర్వించరు సంస్కారం లేని వారిలా ప్రవర్తిస్తారు వాళ్ళు తీసుకునే మనస్తత్వం గలవారు తీసుకోవటమే తెలుసు కానీ ఇవ్వటం వాళ్ళకి చేత కాదు ఆత్మగౌరవం లోపించిన వారి ప్రవర్తన ఎప్పుడూ హద్దుమీరే ఉంటుంది ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనైనా ఒకే రకంగా ప్రవర్తిస్తాడు తాను ఒంటరితనాన్ని ఇష్టపడటం వల్ల ఒంటరిగా ఉండాలని నిశ్చయించుకుంటుకోవచ్చు కానీ ఆత్మగౌరవం లోపించిన వారు కూడా ఒంటరిగా ఉండాలనే కోరుకుంటారు ఎందుకంటే వారు పది మందిలో సుఖంగా ఉండలేరు కనుక ఈ కింది ఆత్మగౌరవం అధికంగా ఉన్నవారికి లోపించిన వారికి ఉండే కొన్ని లక్షణాలు ఇవ్వబడ్డాయి ఎక్కువ ఆత్మగౌరవం గలవారు అభిప్రాయాలను గురించి మాత్రమే మాట్లాడుతారు తక్కువ అభి ఆత్మగౌరవం గలవారు ఇతరుల గురించి మాట్లాడతారు ఎక్కువ ఆత్మగౌరవం గలవారు ఆదరణ చూపుతారు వినయంగా ఉంటారు అధికారం పట్ల గౌరవం విశ్వాసం ధైర్యం మనోనిబ్బరం వ్యక్తిత్వం గురించి శ్రద్ధ ఖచ్చితంగా ఉండటం బాధ్యత స్వీకరించటం స్వీయ ప్రయోజనాలపై ఆసక్తి ఆశావాదం అర్థం చేసుకునే మనస్తత్వం నేర్చుకోవాలన్న కోరిక సున్నితత్వం ఏకాంతాన్ని కోరుకోవడం చర్చించటం తన యోగ్యత మీద నమ్మకం సరైన తోవ తెలుసుకోవటం క్రమశిక్షణ స్వయం ప్రోత్సాహం ఇతరులను గౌరవించటం సభ్యతను ఇష్టపడటం హద్దు తెలుసుకోవటం ఇచ్చే స్వభావం అదే తక్కువ ఆత్మగౌరవం కలవారు విమర్శించే మనస్తత్వం పొగరబోతనం ఆర్థికారాన్ని ఎదిరించే గుణం సర్దికుపోయి పబ్బం గడుపుకోవటం అయోమయం పేరు ప్రఖ్యాతుల గురించి శ్రద్ధ దురుసు దురుసు స్వభావం ప్రపంచానంతటిని దుయ్యబట్టడం స్వార్థగుణం నిరాశవాదం అదృష్టాన్ని నమ్ముకోవటం అత్యాస అంతా తొలిసనుకోవడం సులభంగా కోపం బాధ కలగటం ఒంటరితనం విడ వితండంగా వాదించటం ఆడంబరానికి ప్రాధాన్యం తప్పుతో వన వెళ్ళటం స్వేచ్ఛ గురించి వక్రమైన భావనలు ఉండటం బాహ్య ప్రపంచాన్ని కు కోరటం ఇతరులను తక్కువగా చూడటం అసభ్యతను ఇష్టపడటం ఏదైనా చేయడానికి సిద్ధపడటం తీసుకునే స్వభావం ఈ పట్టిక ఇవ్వటంలో ఉద్దేశం మిమ్మల్ని మీరు అంచనా వేసుకునేందుకు ఒక ఆధారాన్ని కల్పించటమే ఒక వ్యక్తిలో పైన పేర్కొన్న అన్ని గుణాలు ఉండాలని లేదు ఈ గుణాలు హెచ్చు తగ్గులుగా ఉండవచ్చు మన లక్ష్యాలు ఏమిటో మొదట గుర్తించగలిగితే మనల్ని మనం మెరుగుపరచుకోగలం ంగ్ ముసుగు తగిలించుకోవడం ఎందుకు ఆత్మగౌరవం తక్కువ ఉన్న ఒక యువకుడైన ఉద్యోగికి హోదా పెరిగింది కానీ అతను ఈ కొత్త పనికి హోదాకి అనువుగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోలేకపోయాడు ఒకరోజు అతని ఆఫీస్ గది తలుపుని ఎవరో తట్టారు తాను ఎంతగా పనిలో మునిగి ఉన్నాడో తెలియడం కోసం అతను గొప్ప కోసం ఫోన్ చేతిలోకి తీసుకుని తలుపు తట్టిన వ్యక్తిని లోనికి రమ్మన్నాడు ఆ వ్యక్తిని పట్టించుకోకుండా ఫోన్లో ఏదేదో మాట్లాడసాగాడు తలం పంకిస్తూ ఏం పర్వాలేదు నేను చూసుకుంటాను అని అనసాగాడు కొద్ది నిమిషాలు అయినాక ఫోన్ పెట్టేసి ఆ వచ్చిన వ్యక్తిని ఏ పని మీద వచ్చానని అడిగాడు అప్పుడు ఆ వ్యక్తి సార్ నేను మీ ఫోన్కి కనెక్షన్ ఇవ్వడానికి వచ్చాను అన్నాడు ఈ సంఘటన ఇచ్చేసే సందేశం ఏమిటి నటించడం వల్ల ఏమిటి లాభం మనం ఏం నిరూపించదలుచాం ఏం సాధించదలిచాం అబద్ధాలు ఎందుకు చెప్పటం తెచ్చిపెట్టుకున్న పెట్టుకున్న గొప్పతనాన్ని ప్రదర్శిస్తే ఏం ఓరుగుతుంది ఇటువంటి ప్రవర్తన భావం వల్లనూ ఆత్మగౌరవం లోపించడం వల్లనూ వస్తుంది ఎందుకు నటించటం మనం చేసే పనులను బట్టి చెయ్య చేయని పనులను బట్టి మన ఇష్టాయిష్టాలను తెలుసుకోవడం ద్వారాను మన వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు మన వ్యక్తిత్వం ఈ కింది విషయాల వల్ల అవగతమవుతుంది మనం స్నేహం చేసేవాళ్ళు తప్పించుకు తిరిగేవాళ్ళు ఇతరులతో మనం ప్రవర్తించే తీరు ముఖ్యంగా మన కింద పని వారితోనూ వయసు మళ్ళిన వాళ్ళతోనూ వికలాంగులతోనూ మన ప్రవర్తన ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి ఉంటుంది మనం ఎంచుకునే పుస్తకాలు సంగీతం సినిమాలు మనం చెప్పే జోకులు మనకు నవ్వు తెప్పించే జోకులు మనం చేసే ప్రతి పని మన గురించి తెలుపుతుంది మరింకా నటించడం దేనికి ఒక వ్యక్తి దృఢ విశ్వాసాలతోనూ సున్నితమైన మనసుతోనూ సహకారంతోనూ జీవిస్తున్నాడంటే నా ఉద్దేశంలో ఇతరుల్ని అతను తన కృషితో కదిలించగలుగుతాడు అతను ఆత్మగౌరవం పొందడానికి అర్హుడు సానుకూలమైన ఆత్మగౌరవం ఒకటి ఆత్మగౌరవం విశ్వాసం తన ఆర్వత తెలుసుకోవడం తనని తాను స్వీకరించటం తనని తాను ప్రేమించుకోవటం తన గురించి తన జ్ఞానం క్రమశిక్షణ పాటించడం వ్యతిరేకమైన ఆత్మగౌరవం ఆత్మాన్యూన్యత తనని తాను సందేశించటం తనని తాను నిందించుకోవడం తనను తాను తిరస్కరించటం తన మీద దృష్టి కేంద్రీకరించటం తనని తాను మోసగించుకోవటం తన కోరికలను బానిస కావటం మనం మన గురించి ఏమనుకుంటున్నామో అదే ఆత్మగౌరవం అంటే స్వస్వరూప జ్ఞానం అంటే మనని మనం ఏ రూపంలో చూస్తామో మనం ఆనందంగా ఉన్నప్పుడు లోకమంతా అందంగా కనిపిస్తుంది ఉత్పాదక శక్తి పెరుగుతుంది సంబంధ బాంధవ్యాలు చాలా చక్కగా ఉంటాయి అయితే అప్పుడప్పుడు సమయ సందర్భాలను బట్టి దీనికి విరుద్ధంగా జరగడం కూడా కద్దు ఆత్మగౌరవం హెచ్చుగా ఉండటం అంటే అహంకారం కలిగి ఉండటం అని అర్థం కాదు ఒక వ్యక్తి మన మనశ్శాంతి ఉండి తనతో తాను సవ్యంగా ఉంటే దాన్ని ఇతరులతో నవ్యంగా ఉండలేడు ఇలా ఎలాంటిదంటే మీ దగ్గర ఏమీ లేనప్పుడు మీరు ఇంకొకరికి ఏమీ ఇవ్వలేరు కదా ఆత్మగౌరవానికి అవసరమైన గుణాలు మన దగ్గర లేనట్టయితే మనం వాటిని ఇతరులతో పంచుకోలేము ముందుగా మనం నిజాయితీతో మన విలువలను తెలుసుకుని మన ఆలోచనలను క్రమబద్ధం చే తయారు చేసుకోవాలి విమానంలో కూడా ప్రమాదకర పరిస్థితిలో చేయవలసిన పనుల వివరాల్లో ముందు మీరు ఆక్సిజన్ మాస్క్ తగిలించుకొని తర్వాత పిల్లలకు సహాయపడమని ఉంటుంది ఇది స్వార్థం అనిపించుకోదు మీరు శారీరకంగా బాలంగా ఉన్నప్పుడే అవతల వారికి సహాయపడగలుగుతారు అదేవిధంగా మీలో భావోద్రాలకి సంబంధించిన బలం ఉన్నప్పుడే మీరు ఇతరులకి వాటిని పచ్చగలుగుతారు ఆత్మగౌరవం తక్కువగా ఉండడానికి గల కారణాలు మనం పుట్టిన మరుక్షణం నుంచే మన ఆత్మగౌరవాన్ని సానుకూలంగానో ప్రతికూలంగానో పెంపొందించుకోవడం మొదలు పెడతాం మన గురించి మనం కొన్ని భావనని ఏర్పరచుకుంటాం వాటిని ఇతరులు కూడా బలపరుస్తారు వ్యతిరేకమైన స్వయం సూచన లేక మనకి మనం సలహాలు ఇవ్వటం మనకి మనం తెలుసో తెలియకో ఈ కింది రకమైన మాటలు చెప్పుకుంటూ ఉంటాం దీన్ని వ్యతిరేకమైన స్వయం సూచన అని పేరు నాకు మతిమరుపు ఎక్కువ జ్ఞాపక శక్తి లేదు నాకు లెక్కలు సరిగ్గా రావు నేను మంచి ఆటగాన్ని కాదు నేను అలిసిపోయాను ఇటువంటి మాటల వ్యతిరేకతను బలపరిచి మనకి కుంగిపోయేట్టు చేస్తాయి త్వరలోనే మన మెదడు ఈ మాటలు నిజమని నమ్మటం మొదలు పెడుతుంది ఇక మన ప్రవర్తన కూడా దానికి తగినట్టే మారిపోతుంది ఆ తర్వాత ఇక అదే వేదవాకై కూర్చుంటుంది సైడ్ హెడ్డింగ్ వాతావరణం ఇల్లు ఒక తల్లి కానీ తండ్రి కానీ పిల్లలకి ఇవ్వగల అన్నిటికన్నా విలువైన కానుక వేర్లు ఒక వంశవృక్షంలో అతి ముఖ్యమైన భాగం దాని వేర్లే ఒక చిన్న పిల్ల ప్రవర్తనలో మర్యాద వినయం చూసిన ఒక టీచరు ఆమెను నీకు ఇలా మర్యాదగా వినయంగా నడుచుకోమని ఎవరు నేర్పారు అని అడిగినప్పుడు ఆ పిల్ల ఎవరూ నేర్పలేదు మా కుటుంబంలో అందరూ అలాగే ప్రవర్తిస్తారు అని జవాబు చెప్పింది పెంచే పద్ధతి ప్రజలారా మీరు ప్రతి రాతిని గీసి గీసి చూసి ధనం సంపాదించడానికి ప్రయత్నిస్తారే అలాంటిది మీ పిల్లల గురించి ఎందుకు శ్రద్ధ తీసుకోరు మీ సంపాదనంతా ఎవరికి చివరికి దక్కేది వాళ్ళకే కదా సాక్రటీస్ మన పిల్లలు చక్కగా పెరిగి పెద్దవాళ్ళు అవ్వాలనుకుంటే మనం వాళ్ళ కోసం ఎంతకన్నా రెండింతల సమయాన్ని ఇప్పుడు చేస్తున్న ఖర్చులో సగం ఖర్చుని వెచ్చించాలి చిన్నతనంలోనే నేర్చుకోవడం సులభం పెద్ద అయినాక తెలివి మాలిన వారిలా ఉండడం కన్నా చిన్నతనంలోనే సరైన నడవడిని సునాయం సునాయాసంగా నేర్చుకోవచ్చు ఆత్మగౌరవం ఎక్కువగా ఉన్న తల్లిదండ్రులు పిల్లల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని ఆత్మగౌరవాన్ని కలిగించగలుగుతారు వారికి సానుకూలమైన ఆలోచనల్ని నమ్మకాలని విలువల్ని నేర్పిస్తారు దీనికి విరుద్ధంగా జరిగే అవకాశం కూడా ఉంది నిజాయితీ గల తల్లిదండ్రులకు పుట్టడం వారసులు అవ్వటం నిజంగా ఎంతో గొప్ప విషయం వ్యాపారంలో మోసాలు చేసే తల్లిదండ్రులు దురదృష్టవశాత్తు రాబోయే తరాల వారికి చెడు ఉదాహరణగా నిలుస్తారు ఒక గొప్ప ఆదర్శం గల వ్యక్తి కానీ ఒక గురువు కానీ తల్లిదండ్రుల రూపంలో ఉండవచ్చు బంధువో అధ్యాపకుడో కావచ్చు పిల్లలు అటువంటి వ్యక్తి మీద అపార గౌరవం చూపిస్తారు పిల్లలు పెరిగి పెద్ద అయ్యే వయసులో తమ మీద ప్రభావం చూపగల స్థానంలో ఉన్న పెద్దలనే ఉదాహరణగా తీసుకుంటారు పెద్దవాళ్ళైన మనం కూడా మన సూపర్వైజర్ని మేనేజర్ని ఆదర్శంగా తీసుకుంటాం చిన్నారుల కళ్ళన్నీ మీదే చిన్న చిన్న కళ్ళన్నీ మీదే ఉన్నాయి అవి పగలు రాత్రి మిమ్మల్ని గమనిస్తున్నాయి చిన్న చెవులు కూడా ఉన్నాయి అవి మీరనే మాటల్ని ఎప్పటికప్పుడు వింటూనే ఉన్నాయి చిన్న చిన్న చేతులు ఉన్నాయి కొన్ని మీరు చేసే ప్రతి పని చేయటానికి అతులతో చూపుతున్నాయి ఒక చిన్న పిల్లవాడు కళ్ళు కంటున్నాడు ఏదో ఒకనాడు మీలాగే తయారు కావాలని మీరే ఆ చిన్నారి బాబుకి ఆదర్శం అందరిలోకి తెలివైన వారు మీరేనట అతని చిన్నారి మనసులో మీ మీద ఎన్నడూ సందేహం అనేది కలగదు మీరంటే వాడికి ప్రగాఢమైన విశ్వాసం మీరు అనే మాట చేసే పని అతని మనసుకు హత్తుకుంటుంది అతను మీలాగే మాట్లాడుతాడు ప్రవర్తిస్తాడు పెరిగి పెద్దవాడయ్యాక మీలాగే తయారవుతాడు మీరు ఎప్పుడూ తప్పు చేయరన్న ధీమా అతని కళ్ళు ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయి పగలు రాత్రి మిమ్మల్ని గమనిస్తూ ఉంటాడు మీరు అతని ముందు ఒక ఆదర్శాన్ని ఉంచుతున్నారు రోజు మీరు చేసే ప్రతి పనిలోనూ అతను నేర్చుకునే విషయాలు ఎన్నో వేచి ఉన్నాడు పెద్దయ్యాక మీలాగే తయారవ్వటానికి ఒక పిల్లవాడిని నేరస్తునిగా తయారు చేసేవి ఏవి అతనికి అన్నిటి మీద వాటి ధరల తాలూకు చీటీలని అంటించడం నేర్పండి త్వరలోనే అతను తన నిజాయితీని అమ్మకానికి పెడతాడు అతనికి పట్టుదల మొండితనం పనికి రావని నేర్పండి అతను దేనికైనా లొంగిపోవటానికి తయారవుతాడు గెలవడమే జీవితంలో ప్రధానమని గెలవటానికి అతను ఏ అడ్డదారైనా తొక్కవచ్చని గెలవటానికి అతను తన శక్తిని అంతటినీ ధారపోయాలని నమ్మించండి పుణ్య పుట్టినప్పటి నుంచి ఒక పిల్లవాడికి అతను కోరినవన్నీ ఇవ్వటం అలవాటు చేస్తే అతను పెరిగి పెద్దవాడయ్యాక ఈ ప్రపంచం తనకి రుణపడి ఉందని అన్నీ అతనికి పల్లెల్లో అందుతూ ఉంటాయని నమ్మటం మొదలు పెడతాడు మాట్లాడినప్పుడు మీరు అతన్ని చూసి నవ్వితే తాను మీకు ముద్దొస్తున్నాడని అతను అనుకుంటాడు అతనికి ఎటువంటి నైతిక విలువల్ని చెప్పకండి అతను ఇరవై ఒక్క ఏళ్ళ వాడయ్యే వరకు వేచి ఉండండి తన విలువల్ని అతన్ని నిర్ణయించుకొనివ్వండి అతనికి ఇటు పోవాలో చెప్పకుండా తనే ఒక మార్గాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఇవ్వండి అతను దేన్ని ఎన్నుకున్నా దానికి ఒక ఫలితం ఉంటుందన్న విషయం ఎప్పుడూ చెప్పకండి అతను తప్పు చేశాడని ఎప్పుడూ చెప్పకండి దానివల్ల అతని మనస్తత్వంలో నేరం చేశానన్న భావన కలుగుతుంది దానివల్ల ఈ సమాజం అంతా తనకు ఎదురు తిరుగుతుందనే భావన కలుగుతుంది ముఖ్యంగా అతను తప్పు చేసి జైలుకి వెళితే ఈ సమాజం తన విరోధి అని భావిస్తాడు అతను ఇల్లంతా చందరవందరగా పారేసిన వస్తువులని పుస్తకాలు చెప్పులు బట్టలు మొదలైనవి మీరు ఏరి పరి సర్ది పెడుతూ ఉండండి అతని పనులని సరి మీరే చెయ్యండి దీనివల్ల తన బాధ్యతని ఇంకొకరి మీదకి తోసేయడం అతను నేర్చుకుంటాడు తనకి ఇష్టం వచ్చిన పుస్తకాలు చదవనివ్వండి కార్యక్రమాలు చూడనివ్వండి సంగీతం విననివ్వండి అతని శరీరానికి అవసరమైన మంచి ఆహారం విషయం శ్రద్ధ తీసుకోండి కానీ అతనికి మెదడుకు అందే చెత్త చెదారం గురించి పట్టించుకోకండి తన తోటి పిల్లలతో మంచిగా ఉండి మెప్పు పొందాలంటే వాళ్ళు చెప్పినట్టు విని అలాగే నడుచుకోవాలి అతను ఎదురుగా తరచూ దెబ్బలాడుకోండి అలా అలవాటైతే అతను ఇంట్లో సఖ్యత ప్రశాంతత లేకపోతే ఆశ్చర్యపోతాడు అతను అడిగినంత డబ్బు ఇస్తూ ఉండండి డబ్బు విలువ ఎన్నడూ చెప్పకండి మీరు కష్టపడ్డట్టుగా దేన్ని అతను కష్టపడకుండా చూడండి ఇంద్రియాలకు ఎప్పటికప్పుడు తృప్తి కలిగేటట్టు చూడండి తిండి పానీయాలు సౌకర్యాలు చక్కగా అమర్చి పెట్టండి లేమి వల్ల నిస్పృహ కలగవచ్చు పొరుగు వారితో తగాద వచ్చినప్పుడు అధ్యాపకులు తిట్టినప్పుడు మీరు మీ పిల్లవాడినే సమర్థించండి వాళ్ళు పక్షపాతం చూపిస్తున్నారని అనండి అతను పెద్ద సమస్యలో చిక్కుకున్నప్పుడు నేను నా శక్తి కొద్దీ ప్రయత్నించాను కానీ వారిని మార్చలేకపోయాను అని చాకులు చెప్పండి క్రమశిక్షణ వల్ల స్వేచ్ఛ పోతుందని మీరు అనుకోవటం వల్ల ఎప్పుడు ఏమిటా ఖచ్చితంగా చెప్పకండి నిక్కచ్చిగా ఉండకండి స్వతంత్రంగా ఉండటం నేర్పడం నేర్పడందుకు తల్లిదండ్రులు ఆజమాయిషి చేయటం మాని దూరం నుంచే వారిని నియంత్రించాలని ప్రయత్నించండి తాము పెరిగిన విధానం నుంచే పిల్లలు నేర్చుకుంటారు ఒక పిల్లవాడు విమర్శను ఎదుర్కొంటూనే జీవిస్తే అతను తప్పులేంచడం నేర్చుకుంటాడు పొగడ్తో జీవించడానికి అలవాటు పడ్డ పిల్లవాడు అన్నిటినీ మెచ్చుకుంటాడు ఒక పిల్లవాడు శత్రుత్వంతో జీవిస్తే అందరితో పోట్లాడడం నేర్చుకుంటాడు ఓర్పుతో జీవించిన పిల్లవాడు ఓర్పునే నేర్చుకుంటాడు ఒక పిల్లవాడు విక్రించడంలో జీవిస్తే అతను అన్నింటినీ సంకోచించడం నేర్చుకుంటాడు ఒక పిల్లవాడు ప్రోత్సాహంతో జీవిస్తే అతను ఆత్మవిశ్వాసం నేర్చుకుంటాడు ఒక పిల్లవాడు అవమానంతో జీవిస్తే అతను నేరం చేసినట్టు భావించడం నేర్చుకుంటాడు ఒక పిల్లవాడు ఆమోదంతో జీవిస్తే తను తాను ప్రేమించడం నేర్చుకుంటాడు ఒక పిల్లవాడు పక్షవాతం అనేది తెలియకుండా జీవిస్తే న్యాయం ఏమిటో నేర్చుకుంటాడు ఒక పిల్లవాడు భద్రతాభావంతో పెరిగితే నమ్మటం నేర్చుకుంటాడు ఒక పిల్లవాడు స్వీకారంతో స్నేహభావంతో జీవిస్తే ఈ ప్రపంచంలో ప్రేమను చూడటమే నేర్చుకుంటాడు పిల్లలు తాము దేనిని పొందుతారు దాన్నే సమాజానికి ఇస్తారు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవటం ఒక యువ దంపతులు పనిలోకి వెళ్లే ముందు రోజు తమ కూతుర్ని డే కేర్ సెంటర్లో వదిలేవారు వెళ్లే ముందు తల్లిదండ్రులు పిల్ల ఒకరినొకరు చేతుల మీద ముద్దు పెట్టుకుని వాటిని తమ జేబుల్లో వేసుకునేవారు ఎప్పుడైనా పిల్లకి ఒంటరితనం అనిపిస్తే జేబులోంచి ఒక ముద్దును తీసుకుని తన బొగ్గకి తాకించుకునేది ఈ చిన్న అలవాటు వాళ్ళు దూరంగా ఉన్నప్పటికీ కలిసే ఉన్నామన్న భావన కలిగించేది ఎంత గొప్ప ఆలోచన చదువు సంజలు అజ్ఞానం కలిగి ఉండటం సిగ్గుపడవలసిన విషయం కాదు కానీ నేర్చుకోవడానికి ఇష్టపడకపోతే తప్పకుండా సిగ్గుపడాలి ఆదర్శ వ్యక్తులు తమ ప్రవర్తన ఉదాహరణగా ఇతరులకు నేర్పగలుగుతారు పెరిగి పెద్దవారవుతున్న దశలో పిల్లలకి నిజాయితీ సమగ్రత నేర్పితే వాళ్ళు సాధారణంగా దాన్ని వదులుకోరు అది జీవితంలో భాగంగా ఉండి కలిసిపోతుంది మనం సాధారణంగా అందరిలో ఈ గుణాన్ని వెతుకుతాం అది ఒక ఉద్యోగి అయినా కాంట్రాక్టర్ అయినా వకీలైనా అకౌంటెంట్ అయినా రాజకీయ నాయకుడైనా పోలీస్ ఆఫీసర్ అయినా న్యాయమూర్తి అయినా మనం వారిలో కోరుకునేది ఈ గుణాన్ని నిజాయితీ కన్నా సమగ్రత ఎంతో బలమైనది నిజానికి అదే నిజాయితీకి పొనాది యవ్వనంలో ఉన్నవారు ప్రభావాలకి సులభంగా లోనవుతారు తమ జీవితాలని తీర్చిదిద్దే తల్లిదండ్రులని అధ్యాపకులని రాజకీయ నాయకుల్ని తప్ప పనులు చేస్తుండగా చూసినప్పుడు ఉదాహరణకి మోసం చేయటం దాని గురించి గర్వపడడం మీది ఎంత నీచబుద్ధో తెలిపే దొంగతనాలు అంటే హోటల్లో ఉన్నప్పుడు తువ్వాలను రెస్టారెంట్ల నుంచి స్పూన్లు ఫోర్క్లు దొంగలించటమే కాక వాటి గురించి డబ్బాలు చెప్పటం లాంటివి చూసినప్పుడు ఈ కింది భావాలు వారిలో కలుగుతాయి వారు నిరాశ చెందుతారు పెద్దవారి పట్ల ఉన్న గౌరవం తుడిచిపెట్టుకుపోతుంది తరచూ ఇంటూ వంటి ప్రవర్తన ఎదురైతే కాలక్రమేణా దాన్ని అంగీకరించే స్వభావం ఏర్పడుతుంది పనికి ఆదర్శాలు ఒక స్కూల్ టీచర్ ఒక చిన్న పిల్లవాడిని అతని తండ్రి ఏ ఉద్యోగం చేస్తాడని అడిగాడు ఆ పిల్లవాడు నాకు సరిగ్గా తెలియదు కానీ ఆయన పెన్నులు పెన్సిళ్ళు బల్బులు టాయిలెట్ పేపరు చేసి అమ్ముతాడని అనుకుంటాను ఎందుకంటే ఆయన ఇంటికి వచ్చినప్పుడు లంచ్ బాక్స్లో ఈ వస్తువులే తీసుకొస్తాడు అని జవాబు చెప్పాడు అన్యాయంగా ఇంకొకరితో పోల్చడం న్యాయంగా పోల్చడం మంచిదే కానీ అన్యాయంగా ఇతరులతో పోల్చినప్పుడు ఆ వ్యక్తికి తాను ఎందుకు పనికిరానన్న భావన కలుగుతుంది సామాన్యంగా మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకున్నప్పుడు పోటీ చేయాలని ఉత్సాహం కలిగి అవతలి వ్యక్తి కన్నా మీ పని బాగా ఉండాలన్న కోరిక కలుగుతుంది కానీ ఆత్మగౌరవం హెచ్చుగా ఉన్న వాళ్ళు ఇతరులతో పోటీకి దిగరు వాళ్ళు తాము చేస్తున్న పనినే ఇంకా బాగా చేయడానికి ప్రయత్నిస్తారు వాళ్ళు పోటీ చేసేది తమతోనే తమ పని వల్ల సాధించిన ఫలితాలని తమ స్వా సామర్థ్యంతో పోల్చి చూసుకుంటారు జయపజయాలు ఆటుపోట్లు విజయం విజయానికి దారితీస్తుంది అపజయం అపజయాన్నే ఇస్తుంది అనే సూక్తులు చాలా నిజం ఉంది ఆటల్లో మనం చూస్తూనే ఉంటాం ఒక చాంపియన్ ఉత్సాహం సన్నగిల్లి అతను తన ప్రతిభలో నమ్మకం కోల్పోయినప్పుడు అలా జరగడం కద్దు కోచ్ ఎప్పుడూ అతన్ని మంచి ఆటగాడితో పోటీ చేయనివ్వడు అలా చేస్తే అసలు నిరుత్సాహంగా ఉన్న ఆ ఆటగాడు అపజయం పాలవుతాడు అతని ఆత్మగౌరవం సన్నగిల్లుతుంది అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి కోచ్ అతన్ని అతని కన్నా తక్కువ సామర్థ్యంగా ఆటగాడితో పోటీ చేయమంటాడు అందులో లభించిన విజయం వల్ల ఆటగాడు కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి సంపాదించుకుంటాడు ఆ తర్వాత అంతకన్నా కొద్దిగా మంచి ఆటగాడితో పోటీ పంపి అతని ఆత్మవిశ్వాసాన్ని ఇంకొంచెం పెరిగేటట్టు చేస్తాడు ఇలా పోటీ చేసి చేసి చివరగా ఆ ఛాంపియన్ అన్నిటికన్నా పెద్ద పోటీని ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని సంపాదించుకోగలుగుతాడు ప్రతి విజయము ఆత్మవిశ్వాసాన్ని పెంచి రాబోయే పోటీని ఎదుర్కోవటానికి అవసరమైన ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది విజయం సాధించడం సులభ సాధ్యం అవుతుంది అందుకే ఒక తల్లి కానీ తండ్రి కానీ గురువు కానీ సూపర్వైజర్ కానీ ఒక పిల్లవాడికి మొదట్లో సులభమైన పనులే ఇస్తారు పనిని ప్రతిసారి చక్కగా పూర్తి చేసిన పిల్లవాడిలో ఆత్మవిశ్వాసము ఆత్మగౌరవము ఎక్కువ అవుతాయి అలాంటి పిల్లవాడికి అప్పుడప్పుడు ప్రోత్సాహము ప్రోగర్త ఇస్తూ ఉంటే అతని సానుకూల మనస్తత్వం పెరిగి ఆత్మగౌరవం గట్టిపడుతుంది అపజయం అనే గొలుసుని తగ్గొట్టుకుని విజయ పరంపరను పెంపొందించడమే మన బాధ్యత దీనివల్ల మనకి పిల్లవాడికి కూడా ఆశించిన ఫలితాలు లభిస్తాయి పని సాధించక లేకపోయినంత మాత్రాన అపజయం పాలయ్యామని పొరబడడం విజయం అనేది తొంభై తొమ్మిది శాతం అపజయమే సోయ్ హోండా హోండా మోటార్స్ కార్పొరేషన్ సంస్థాపకుడు అనమాట ఏదో ఒక పనిలో ఫలితం పొందలేకపోతే చాలా వరకు అందరూ అమితంగా నిరుత్సాహపడిపోయి తాము ఎందుకు పనికిరామన్న నిర్ణయానికి వచ్చేస్తారు కానీ ఫలితాన్ని పొందలేకపోయినంత మాత్రాన జీవితంలో ఓడిపోయినట్టు కాదని వారు గ్రహించలేరు నేను ఫలితాన్ని సాధించలేకపోయి ఉండవచ్చు కానీ అంత మాత్రాన నేను ఓడిపోయినట్టు కాదు ఒకసారి నేను మోసగింపబడివచ్చు కానీ దాన్ని అర్థం చేసుకుని నేను మూర్ఖుని కానే కాదు పని చేయలేనని చేతులు తీసినప్పుడే మీరు అపజయం పొందిన వారి కింద జమ అవుతారు ఒక పనిని తప్పులు లేకుండా చేయాలని తల్లిదండ్రులు అధ్యాపకులు సూపర్వైజర్లు ఎదురు చూడటం అనేది అవాస్తవికమైన ధోరణి ఒక పిల్లవాడు రిపోర్టు కార్డు ఇంటికి తెచ్చాడనుకుందాం అందులో ఐదు ఏలు ఒక బి ఉందనుకుందాం మామూలుగా అతని తల్లిదండ్రులు ఈ సబ్జెక్టులో బిఈ వచ్చిందే అని అడుగుతారు అంటే తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని బి తెచ్చుకున్నందుకు అభినందించి ఆమోదించాలా కానే కాదు కానీ పిల్లవాడు తల్లిదండ్రులు అతను కష్టపడి చదివిని సంపాదించుకున్న ఐదు ఏళ్ళకి అతను వెన్ను తట్టి ప్రోత్సహించాలని ఎదురుచూస్తాడు మరి తల్లిదండ్రులు మొదటి పిల్లవాడిని ఐదు ఏళ్ళు ఎందుకు తెచ్చుకున్నందుకు అభినందించి ఆ తర్వాత ఆరు ఏళ్ళు తెచ్చుకుంటే ఇంకా బాగుండేదని అనవచ్చు అలా తెచ్చుకోవడానికి తాము అవసరమైన సహాయం చేస్తామని అనవచ్చు ప్రమాణాలను తగ్గించుకుంటే తర్వాత మనం చేసే పనికి దక్కే ఫలితాలు కూడా దిగజారే ప్రమాదం ఉంటుంది అదే విధంగా ఉద్యోగంలో కూడా వాళ్ళు వంద పనులు సరిగ్గా చేసి ఒకే ఒక తప్పు చేయొచ్చు మరి ఆఫీసర్ ఏమంటాడో ఊహించండి పని చక్కగా చేశానని తెలుసుకో కానీ పని ప్రమాణాన్ని తగ్గించుకో అంటాడు క్రమశిక్షణ లోపించటం క్రమశిక్షణ అంటే ఏమిటి ఒకసారి ఏదైనా పొరపాటుగా కానీ తప్పుగా కానీ చేసినప్పుడు లేక ఏదైనా సమస్య తలెత్తినప్పుడు దాన్ని సరిదిద్దుకోవటానికి పరిష్కరించటాన్ని క్రమశిక్షణ అంటారా అంటే అది శిక్ష తిట్టడమా అది స్వేచ్ఛని అరిస్తుందా దీనికి జవాబు కాదనే చెప్పాలి క్రమశిక్షణ అంటే పిల్లల్ని బెల్ట్తో చావగొట్టడం కాదు అది పిచ్చికి తార్కాణం క్రమశిక్షణ అంటే ప్రేమగానే ఉంటూ ఖచ్చితంగా ఉండటం మార్గం చూపించటం సమస్య తలెత్తే ముందు దాన్ని నివారించడం క్రమశిక్షణ అంటే శక్తి గొప్ప విషయాల్ని సాధించడానికి పనికి వచ్చే విధంగా వినియోగించటం నేర్పటం క్రమశిక్షణ అంటే ఇతరులను అదుపులో ఉంచటం కాదు మీకు ప్రియమైన వారు బాగుండాలని మీరు చేసే ప్రయత్నం మాత్రమే క్రమశిక్షణ ప్రేమతో నిండిన వ్యవహారం ఒక్కొక్కసారి మీరు దయగా ఉండడానికి నిర్దయాన్ని కూడా చూపించవలసి రావచ్చు అన్ని మందులు తీయగా ఉండవు అలాగే ఆపరేషన్లన్నీ బాధ పుట్టించకుండా జరగవు కానీ మనకి అవి ఒక్కొక్కసారి తప్పనిసరి అవుతాయి మనం ప్రకృతి నుంచి నేర్చుకోవాలి మనందరికీ జిరాఫీ అనే పెద్ద జంతువు తెలుసు ఒక ఆడ జిరాఫీ నిలబడే పిల్లని కంటుంది ఉన్నట్టుండి తల్లి కడుపులో వెచ్చగా పడుకున్న పిల్ల గట్టిగా రాయిలా ఉన్న భూమి మీద పడుతుంది ఆ నేల మీద అలా పడి ఉండిపోతుంది అప్పుడు ఆ తల్లి జిరాఫీ మొట్టమొదటి చేసే పని ఆ పిల్లని వెనక నుంచి గట్టిగా ఒక తన్ను తన్నటం తను తిన్న వెంటనే పిల్ల లేచి నిలబడుతుంది కానీ దాని కాళ్ళు బలహీనంగా ఉండటం వల్ల కాళ్ళు తడబడి అది మళ్ళీ కింద పడిపోతుంది తల్లి జిరాఫీ మళ్ళీ పిల్లని వెనక నుంచి పిల్ల లేచి మళ్ళీ కింద పడిపోతుంది అలా ఆ పిల్ల తన కాళ్ళ మీద నిలబడి నడవగలిగేదాకా దాన్ని తల్లి అలా ఉండి ఉండి తంతూనే ఉంటుంది ఎందుకు అలా చేస్తుంది ఎందుకంటే తల్లికి తెలుసు ఆ పిల్ల లేచి నిలబడి నడవగలిగేంత బతికి బట్టగడుతుంది లేకపోతే వేటాడి చంపితేనే జంతువులకి ఆహారంగా మారిపోతుంది నేను మిమ్మల్ని అడిగేది ఇది ప్రేమించే వాళ్ళు చేసే పనేనా అవును నిస్సందేహంగా అలాగే అనాలి పిల్లల్ని ప్రేమతోనూ క్రమశిక్షణతోనూ నిండిన వాతావరణంలో పెంచినట్టయితే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యాక తల్లిదండ్రులను గౌరవించటం మంచి నీతి నియమాలను పాటించడం నేర్చుకుంటారు దీనికి విరుద్ధంగా జరిగే అవకాశం కూడా ఉంది ప్రతి ఇంట క్రమశిక్షణ పాటిస్తే పిల్లలు నేరాలు చేయటం అనేది నైంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోతుంది జే ఎడ్గర్ హువార్ పిల్లలు తాత్కాలికంగా తమను ఇష్టపడరని భయపడి క్రమశిక్షణతో పెంచకపోవటం మంచి తల్లిదండ్రులు చేసే పని కాదు క్రమశిక్షణ స్వేచ్ఛనిస్తుంది ఫలితాల గురించి ఆలోచించకుండా వచ్చినట్టు ప్రవర్తించాలనుకోవటం మానవ ప్రవృత్తి ఒక చిన్న పిల్లవాడిని చిన్న పెట్టి నిండా ఉన్న చాక్లెట్లు తిననిస్తే వాడి ఆరోగ్యం పాడవుతుంది అలా కాక రోజు ఒకటో రెండో మొక్కలు తిని మిగతాది దాచుకునే క్రమశిక్షణ అలవాటైతే దానివల్ల ఎక్కువ కాలం పాటు ఆనందాన్ని అనుభవించేటట్టు చేయవచ్చు మనకిష్టమైన దాన్ని పూర్తిగా అనుభవించడం ద్వారా కాదు మన కోరికలను అదుపులో పెట్టుకోగలిగినప్పుడే మనం స్వేచ్ఛను పొందగలుగుతాం ఎపిటేటస్ స్వేచ్ఛ అంటే మీకు ఇష్టం వచ్చిన పని చేయటం అనే అపోహ ఉంది ఎప్పుడూ మనను కోరిందే మనకి దొరకదు చాలాసార్లు మంచి విలువలు క్రమశిక్షణ వల్ల లభించే లాభాలు అంత సులభంగా గ్రహింపుకు రావు దానికి విరుద్ధంగా ప్రవర్తించడం వల్లే ఎక్కువ లాభం ఆనందం సౌలభ్యం దొరికే అవకాశం ఉన్నట్టుగా అనిపిస్తుంది క్రమశిక్షణ లేకపోవటం వల్ల విజయ సాధనకు అడ్డంకులు ఎలా ఏర్పడతాయో అటువంటి లెక్కలేవన్ని ఉదాహరణ చూసినప్పుడు ఆ విషయం మనకి బోధపడుతుంది క్రమశిక్షణ అంటే మనని లాగే సంఖ్యలు కావు నిరోధాలు కావు అది మనని పైకి తీసుకువెళ్తుంది నిజమైన క్రమశిక్షణ అలాగే ఉంటుంది ఒక కుర్రవాడు తండ్రితో పాటు గాలిపటం ఎగరేస్తూ అది గాలిలో పైకి ఎలా నిలిచి ఉండగలదని అడిగాడు తండ్రి దారం వల్ల అని చెప్పాడు అప్పుడు ఆ కుర్రవాడు నాన్న ఈ దారమే కదా దాన్ని పట్టి ఉంచుతుంది అని అడిగాడు అప్పుడు ఆ తండ్రి తను ఆ దారిని తెచ్చేస్తే ఏం జరుగుతుందో జాగ్రత్తగా గమనించమని కొడుక్కి చెప్పాడు ఆ గాలిపాఠం ఏమైందో ఊహించగలరా అది కిందకి దిగింది జీవితంలో కూడా అలాగే జరుగుతుంది కదూ ఒక్కోసారి మనల్ని పట్టి ఉంచే బంధన వాళ్ళు అవి మనం భావించేవే మనం పైకి వెళ్ళటానికి సహాయపడతాయి క్రమశిక్షణ కూడా అటువంటిదే నాకు స్వేచ్ఛ కావాలి మనం ఈ మాటలు తరచును వింటూనే ఉంటాం నాకు స్వేచ్ఛ కావాలి రైలు పట్టాలు తప్పిస్తే దానికి స్వేచ్ఛ లభిస్తుంది కానీ అది ఎక్కడికి వెళ్ళదు ప్రతి ఒక్కరూ తమకి తామే నియమాలను ఏర్పరచుకొని రోడ్డు మీదకి ఎటుపక్క కావాల్సి వస్తే అటుపక్క వాహనాలను నడిపితే దాన్ని మీరు స్వేచ్ఛ అంటారా లేక అరాచకత అంటారా అక్కడ లోపించింది క్రమశిక్షణ నియమాలు పాటించడం వల్లే నిజానికి మనకి స్వేచ్ఛ లభిస్తుంది ప్రేమ ఖచ్చితమైన ప్రవర్తన కలిస్తేనే క్రమశిక్షణ నేను నిర్వహించిన సమావేశాల్లో నేను చాలామందిని ఈ ప్రశ్న అడిగాను మీ పిల్లకో పిల్లవానికో నూట ఐదు డిగ్రీల జ్వరం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళనంటే మీరేం చేస్తారు ఒక్కరూ మినహాయించకుండా అందరూ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తామని అన్నారు పిల్లలు అడ్డు చెప్పినా వినమనే అన్నారు ఎందుకంటే వైద్యం చేయించడం ఆ పిల్లవానికి మంచిది కాబట్టి తల్లిదండ్రులుగా ఉండడం మంచి పేరు తెచ్చుకోవడానికి పోటీ కాదు ఒక వ్యక్తికి దొంగతనం చేసినందుకు శిక్ష విధిస్తూ జడ్జి అతన్ని ఇలా అడిగాడు నువ్వేమైనా చెప్పుకోవాల్సింది ఉందా ఉంది యువరానర్ దయచేసి నా తల్లిదండ్రులను కూడా జైలుకు పంపండి అన్నాడు ఆ ఖైదీ అప్పుడు ఆ జడ్జి ఎందుకలా అంటున్నావు అని అడిగాడు అప్పుడు ఆ ఖైదీ నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు స్కూల్లో ఒక పెన్సిల్ దొంగలించాను నా తల్లిదండ్రులకు ఆ సంగతి తెలిసి కూడా ఏమీ అనలేదు ఆ తర్వాత ఒక పెన్ను దొంగిలించాను అప్పుడు కూడా వాళ్ళు నాతో ఏమీ అనకుండా ఊరుకున్నారు నేను అలా స్కూల్లో చాలా వస్తువులు దొంగిలిస్తూ వచ్చాను అది నాకు ఒక మానసిక బలహీనతగా మారింది వాళ్ళకి నా విషయం తెలిసిన ఒక్క మాట అనలేదు నాతో పాటు వాళ్ళు కూడా తప్పకుండా జైల్లో ఉండవలసిందే అన్నాడు అతను చెప్పింది నిజమే అంత మాత్రాన అతను చేసిన పనికి తన బాధ్యత లేదని అనలేకపోయినా ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది అతని తల్లిదండ్రులు తమ బాధ్యతను నిర్వర్తించారా నిర్వర్తించలేదని తెలుస్తుంది పిల్లలకి తమ జీవితంలో తమంటూ తామే మార్గాలు ఎన్నుకునే స్వేచ్ఛ ఇవ్వవలసిందే కానీ ఏది సరైన మార్గమో వాళ్ళకి చెప్పకపోవటం వల్ల అనర్ధాలు జరిగే ప్రమాదం ఉంటుంది మానసికంగాను శారీరకంగాను పూర్తిగా సిద్ధం కావటం అనేది త్యాగం వల్లనూ స్వయం క్రమశిక్షణ వలన మాత్రమే సాధ్యపడుతుంది ఒక సగటు తల్లిదండ్రులు తమ పిల్లలతో వారానికి పదిహేను నిమిషాలు మాత్రమే అర్థవంతమైన సంభాషణ చేస్తారు పిల్లలు తమ తోటి వారి నుంచి టీవీ కార్యక్రమాల నుంచి జీవిత విలువలు నేర్చుకోవడానికి మిగతా కాలాన్ని వెచ్చిస్తారు ది అమెరికన్ ఫ్యామిలీ అసోసియేషన్ వారి పత్రిక మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి క్రమశిక్షణ లేకుండా ఒక వాడ కెప్టెన్ ఓడని సరిగ్గా నడపగలడా ఒక ఆటగాడు ఆటలో గెలవగలడా ఒక వాయులేని కళాకారుడు కచేరీ చక్కగా చేయగలడా పై ప్రశ్నలకు జవాబు వీలు కాదు అనే అయితే మరి ఈనాడు మనం ఒక వ్యక్తి ఈ యొక్క వ్యక్తిగతమైన ప్రవర్తనకి ఉత్తమ ప్రమాణాలను సాధించడానికి క్రమశిక్షణ అవసరమా అనే ప్రశ్న ఎందుకు వేస్తున్నాం అది ఎంతో అవసరమైనది కాబట్టి ఇవాళ జనం పోకడ ఏమిటంటే ఒక పని చేస్తే నీకు ఆనందం కలుగుతుందంటే నువ్వు ఆ పని చేయి అనే కొంతమంది తల్లిదండ్రులు అమాయకంగా నా పిల్లలకి వాళ్ళు చేసే పనిలో ఆనందం దొరికినంతకాలం వాళ్ళు ఏం చేసినా నేను పట్టించుకోను నాకు కావాల్సింది అది మాత్రమే అనటం నేను వింటూ ఉంటాను అప్పుడు నేను వాళ్ళని వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి ఆనందం దొరుకుతుందో మీరు తెలుసుకోవాలని అనుకోరా అని అడుగుతాను ఒకవేళ వీధుల్లో వెళ్ళే వాళ్ళని వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ దోచుకోవడం వాళ్ళకి ఆనందిస్తుందేమో ఇలాంటి వారి కోసం ఇంగ్లీష్లో ఒక మాట ఉంది అదే వెర్షన్ అంటే చెడుదారిలోనే పోవటం మనకి ఏ విధంగా ఎందులో ఆనందం దొరుకుతుంది అనేది కూడా ఆనందం పొందటంలో సమానమైన ప్రాముఖ్యం కలిగి ఉంటుంది అది మన జీవిత విలువ మీద క్రమశిక్షణ మీద బాధ్యత గుర్తించే స్వభావం మీద ఆధారపడి ఉంటుంది మనం తరచూ మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి అనే మాటలు వింటూ ఉంటాం దీనికి బదులు మీరు చేసేది ఇష్టపడండి అని కూడా అనవచ్చు చాలాసార్లు మనకి ఇష్టమున్నా లేకపోయినా కొన్ని పనులు చేయక తప్పదు ఒక ఇళ్ళు రోజంతా కష్టపడి ఆఫీసులో పనిచేసి ఇంటికి వస్తుంది వెంటనే ఇంటి పనుల్లో మునిగిపోతుంది పిల్లలకి కావాల్సిన అవసరాలు చూసి పూర్తిగా అలసిపోయి నిద్రపోతుంది అర్ధరాత్రి పసిపిల్ల లేచి ఏడిస్తే ఆ తల్లికి పక్క మీద నుంచి లేవబుద్దేస్తుంది లేవాలని అనిపించదు కానీ లేవక తప్పదు ఎందుకు దీనికి మూడు కారణాలున్నాయి ప్రేమ కర్తవ్యం బాధ్యత మనం కేవలం భావనలతోనే జీవించలేం వాటికి క్రమశిక్షణ కూడా జోడించాల్సిందే దీనికి వయసుతో నిమిత్తం లేదు మనం కోరుకున్న పనిని మాత్రమే చేయకుండా చేయవలసిన పని చేసినప్పుడే మనకి జీవితంలో విజయం లభిస్తుంది దీనికి క్రమశిక్షణ అవసరం సైడ్ ఎడిటింగ్ తల్లిదండ్రుల చేత అధ్యాపకుల చేత సూపర్వైజర్ల చేత అవమానకరమైన పేర్లతో పిలువబడడం కొంతమంది తల్లిదండ్రులు వేళాకాలంగాను ముద్దుగాను పిల్లల్ని మొద్దవతారం దద్దమా అని పిలవడం విన్నారా ఈ పేర్లు జీవితమంతా వెంటాడతాయి పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యాక తమ తల్లిదండ్రులు పెట్టిన పేర్లను సార్థకం చేస్తారు ఈ పేర్లు ఒక్క ఆ పిల్లలతోనే ఆగిపోవు తరాల వెంబడి మెనకు కూడా వస్తాయి మన దేశంలోని కుల వ్యవస్థ ఇలా పేర్లు పెడితే మనుషులకి ఎంత బాధ కలుగుతుందో చెప్పటానికి మంచి నిదర్శన పై కులమైన కింద కులమైన కులం పేరుతో పిలవటం అనేది పేరు పెట్టడం కాకపోతే మీరేమిటి సామాన్యంగా పిల్లల్ని కించపరిచేందుకు తల్లిదండ్రులు ఈ మాటలు ఉపయోగిస్తారు నువ్వు వట్టి దద్దమ్మవి నువ్వు ఏ పని సరిగ్గా చేయలేవు నువ్వు ఎందుకు కొరిగావు సరైన విలువలు నేర్పటం చాలాసార్లు మనకు తెలియకుండానే అమాయకత్వం చేత మన కుటుంబ సభ్యులకి వ్యవస్థలో పనిచేసే వారికి తప్పుడు విలువలు నేర్పిస్తాం ఉదాహరణకి మన పిల్లలకి కింది ఉద్యోగులకి మన కోసం అబద్ధం ఆడమని చెప్పుతాం నేను ఇంట్లో ఆఫీసులో లేనని చెప్పు చెక్ పోస్ట్ చేశామని చెప్పు మనం నిజాయితీ నేర్చుకోవడానికి తల్లిదండ్రుల మీద అధ్యాపకుల మీద సూపర్వైజర్ల మీద ఆధారపడతాం కానీ చాలాసార్లు నిరాశ ఎదురవుతుంది ఈ చిన్న చిన్న అబద్ధాలు చెప్పటం అలవాటైతే వ్యక్తి అబద్ధాలు చెప్పటంలో సిద్ధహస్తుడవుతాడు మన కోసం అబద్ధాలు చెప్పడం ఇతరులకి నేర్పితే ఏదో ఒకనాడు వాళ్ళు మెనతోనే అబద్ధం చెబుతారు ఉదాహరణకి ఒక సెక్రటరీ బజారుకి వెళ్ళాలని అనుకుంటే జబ్బుగా ఉన్నారని కబురు చేస్తుంది బహుశా ఆమెపై ఆఫీసర్కి ఆమెకి అబద్ధాలు చెప్పడంలో మంచి తర్ఫీదు ఇచ్చి ఉంటాడు అందుకే ఆమె అబద్ధాలు చెప్పడంలో సిద్ధ సైడ్ ఎడింగ్ సానుకూలమైన ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవటానికి అవసరమైన మెట్లు గాయాలని గేయాలుగా మార్చుకోండి వ్యతిరేకతను సానుకూలతగా మార్చుకున్న వ్యక్తుల జీవిత చరిత్రలు చదవండి వాళ్ళు ప్రతికూలతను అనుకూలతగాను అడ్డంకుల్ని అవకాశాలుగాను ఉపయోగించుకున్న వ్యక్తులు నిరాశ నిస్పృహలు కుంగదీసిన వాటికి లొంగకుండా ముందడిగి వేసే ధీమా ఉన్నవారు వీతో ప్రపంచంలో ఎన్నదగిన సంగీతాన్ని సృష్టించాడు కానీ ఆయనలో ఒక లోటు ఉండేది ఏమిటది ఆయనకి చెముడు ఉండేది మిల్టన్ ప్రకృతి వనరులతో నిండిన గొప్ప కవిత్వం రాశాడు ఆయనకి ఉన్న సమస్య ఏమిటి ఆయన గుడ్డివాడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ప్రపంచంలోని రాజకీయ నాయకుల అందులో గొప్పవాళ్లుగా పరిగణించబడే వారిలో ఒకడు ఆయన ఒకప్పుడు అమెరికాకి అధ్యక్షుడు మరి ఆయనలో ఉన్న లోపం ఏమిటి ఆయన చక్రాల కుర్చీలో కూర్చునే దేశాన్ని పాలించాడు విల్మరుడల్ఫ్ కథ విల్మ రుడల్ఫ్ అనే ఆమె టెన్నిస్లోని ఒక బేద కుటుంబంలో పుట్టింది నాలుగేళ్ల పిల్లగా ఉన్నప్పుడు ఆమెకి డబుల్ న్యూమోనియా స్క్లారెట్ల ఫీవర్ వచ్చాయి ఈ రెండూ కలిసి వస్తే ప్రాణానికే అపాయం కానీ ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ పోలియో వల్ల పక్షవాతం వచ్చి కాళ్ళు పడిపోయాయి కాళ్ళకి ప్రత్యేకమైన బెల్ట్కున్న బూట్లు వేసుకోవాల్సి వచ్చింది డాక్టర్ ఆమె కాలు నేల మీద మోపలేదని ఘంటాపదంగా చెప్పాడు కానీ ఆమె తల్లి ఆ పిల్లని ప్రోత్సహించింది దేవుడిచ్చిన ఈ జీవితంలో తనకున్న సామర్థ్యంతో పట్టుదలతో నమ్మకంతో విల్మ ఏమైనా సాధించడం వీలవుతుందని ఆమె చెప్పింది నాకు ఈ లోకంలో కల్లా వేగంగా పరిగెత్తే మహిళగా పేరు తెచ్చుకోవాలని ఉందని విల్మ తల్లితో చెప్పింది డాక్టర్లు వద్దని సలహా ఇచ్చిన వినిపించుకోకుండా తొమ్మిదేళ్ల వయసులో ఆ పిల్ల కాళ్లకున్న పట్టీలు విప్పేసి కాలు నేల మీద పెట్టింది మొదటి అడుగు ఇప్పుడు నడిచింది ఏళ్ల వయసులో మొదటిసారి పరుగు పందెంలో పాల్గొంది కానీ చివరి స్థానంలో వచ్చింది ఆ తర్వాత రెండో మూడో మూడోసారి నాలుగోసారి ఇలా పరుగు పందెంలో పాల్గొని చివరి స్థానాన్ని సంపాదించుకుంది కానీ ప్రయత్నం కొనసాగించింది చివరికి ఒక రోజున మొదటి స్థానాన్ని చేరుకుంది పదిహేనవ ఏట ఆమె టెన్నిస్ విశ్వవిద్యాలయానికి వెళ్ళింది అక్కడ హెడ్ టెంపుల్ అనే కోచ్ని కలిసింది అతనితో పరుగు బంధంలో అందరికన్నా వేగంగా పరిగెత్తే స్త్రీగా ఉండాలని కోరికగా ఉంది అని చెప్పింది నీకున్న ధైర్యంతో అది సాధ్యమే నిన్నెవరూ ఆపలేరు పైగా నేను నీకు సహాయపడతాను అన్నాడు టెంపుల్ చివరికి ఒకనాడు ఆమె ఒలింపిక్ పోటీలో పాల్గొంది ఒలింపిక్స్లో అత్యుత్తమ క్రీడాకారులతో పోటీ చేయవలసి వస్తుంది విల్మాని జట్టు హైన్ అనే క్రీడాకారుణితో పోటీ చేయమని చెప్పారు జట్ట హైన్ ఇంతవరకు ఓటమి ఎరగదు మొదటి హండ్రెడ్ మీటర్స్ రేస్ జరిగింది విల్మా జట్ట హైట్ని ఓడించి బంగారు పథకం గెలుచుకుంది రెండోది రెండు వందల మీటర్ల పరుగు పందెం అందులో కూడా విలమ గెలిచింది ఓడిపోయింది విల్మా మళ్ళీ బంగారు పతకాన్ని గెలుచుకుంది మూడోది నాలుగు వందల మీటర్ల పందెం ఈసారి కూడా విలమ పోటీ జట్టతోటే రిలే రేసులో అందరికన్నా వేగంగా పరిగెత్తే వాళ్ళు అకరణ ఉంటారు ఆ స్థానం వీళ్ళిద్దరికీ ఇవ్వబడింది మొదటి ముగ్గురు పరిగెత్తి సులభంగానే బేటల్ని అందించారు విల్మా వంతు వచ్చేసరికి ఆమె బేటలను కింద పడవేసేందుకు వేసుకుంది కానీ జట్ట వేగంగా దూసుకుపోవటం విల్మా చూసింది విల్మా బేటని కింద నుంచి తీసుకుని ఒక మరమనిషిలాగా పరిగెత్తింది మూడోసారి జట్టుని ఓడించి బంగారు పథకాన్ని సంపాదించుకుంది ఇక ఆ సంఘటన చరిత్రగా మారింది పంతొమ్మిది వందల అరవై ఒలింపిక్ క్రీడల్లో పక్షవాతంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఈ ప్రపంచంలోకెల్లా వేగంగా పరిగెత్తగల స్త్రీగా పేరు సంపాదించుకుంది విల్మా కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది విజయాన్ని సాధించే వాళ్ళు సమస్యలు లేకపోవటం వల్ల ఆ విజయాన్ని సాధించరు సమస్యలు ఉన్న విజయాన్ని సాధించినప్పుడే అది నిజమైన విజయ సాధన ప్రతికూల పరిస్థితుల్ని తమకి అనుకూలంగా మార్చుకున్న వారి గురించి విన్నా చదివినా మనకి కూడా ప్రేరణ ప్రోత్సాహము లభిస్తాయి కదూ మనం తరచూ అటువంటి వారి జీవిత చరిత్రని ఆత్మకథల్ని చదివితే మనం కూడా ప్రేరణ పొందము తెలివైన అజ్ఞానాన్ని నేర్చుకోండి విద్య అనేది మనం ఏది చేయగలమో నేర్పటమే కాక ఏది చేయలేమో కూడా నేర్పుతుంది నేను ఎక్కువగా ఎదురు చూస్తున్నది ఏ పని చేయటం తమ వల్ల సాధ్యం కాదు అనేది బొత్తుగా తెలుసుకోలేని మనుషుల కోసం హెన్రీ ఫోర్డ్ ఆయనకి వి ఎయిట్ ఇంజిన్ ఇచ్చాడు అతను ఒక పద్ధతి ప్రకారం చదువు సంజలు నేర్చుకోలేదు నిజానికి పద్నాలుగేళ్ల తర్వాత ఆయన స్కూల్కే పోలేదు వి ఎయిట్ ఇంజిన్ తన కంపెనీకి చాలా అవసరమని తెలుసుకునే తెలివితేటలు ఉన్నప్పటికీ దానిని ఎలా నిర్మించాలో ఆయనకి తెలియలేదు అందుచేత తన కంపెనీలో ఉన్న వారిలో పై చదువులు చదువుకునే అర్హత పొందిన వారిని అలాంటి ఇంజిన్ తయారు చేయమని కోరాడు కానీ వారందరూ వి ఎయిట్ ఇంజిన్ నిర్మించడం అసంభవమని అన్నారు కానీ హెన్రీ ఫోర్డ్ తనకి వి ఎయిట్ ఇంజిన్ కావాలని పట్టుపట్టాడు కొన్ని నెలల తర్వాత ఆయన మళ్ళీ తన కంపెనీలో పనిచేసే వారిని వి ఎయిట్ తయారు చేయరా చేయగలరా అని అడిగాడు దానికి వాళ్ళు ఏం చేయగలమో మాకు తెలుసు ఏం చేయలేమో కూడా తెలుసు వి ఎయిట్ తయారు చేయడం అసంభవం అన్నారు ఇలా చాలా నెలలు గడిచాయి కానీ హెన్రీ ఫోర్డ్ తన మనసును మార్చుకోలేదు నా వి ఎయిట్ నాకు కావాలి అని అంటూనే ఉన్నాడు కొద్ది కాలంలోనే అసంభవం అన్న వాళ్ళే అతనికి వి ఎయిట్ ఇంజిన్ తయారు చేసి ఇచ్చారు ఎందుకు వాళ్ళు చదువుకున్న పుస్తకాల్లో సంపాదించిన జ్ఞానానికి కన్నా ఎక్కువ తమ శక్తినే ఉపయోగించారు విద్య అనేది మనం ఏం చేయగలమో చెప్పగలదు కానీ ఒక వాస్తవ ప్రపంచం యొక్క హద్దుల్ని దాటి ఊహించటం నేర్పి మనం అనుకునే హద్దులు ఎంతో తప్పో కూడా చెప్పగలదు గండు తుమ్మెద సైడ్ రీడింగ్ మనం ప్రకృతిని చూసి నేర్చుకోవాలి గండు తుమ్మెద ఎక్కువ బరువుగా ఉండటం వలన దాని రెక్కల నిడివి మరీ కూరచగా ఉండటం వలన అది సవ్యంగా ఎగరడానికి ఇబ్బంది కలుగుతుందని అది వైజ్ఞానికులు అభిప్రాయపడతారు కానీ ఆ సంగతి గండు తుమ్మెదకి తెలియదు అది చక్కగా ఎగురుతూనే ఉంటుంది మీరు సరించగలన వాటికి హద్దులు మీకే తెలియనప్పుడు మీరు వాటిని దాటి వెళ్తారు మిమ్మల్ని చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తుంది వెనక్కి చూసుకుంటే నా సామర్థ్యానికి నిజంగానే ఇటువంటి హద్దులు ఉండేవా అని ఆశ్చర్యపడతారు ఒక వ్యక్తికి ఇటువంటి హద్దులు తాను స్వయంగా కల్పించుకుంటేనే ఉంటాయి విద్య మీ సామర్థ్యానికి ఇటువంటి హద్దులు ఏర్పరచకుండా పడండి సైడ్ హెడ్డింగ్ మీకు డబ్బు రూపంలో కానీ ఇంకే విధంగా కానీ ప్రత్యోపకారం చేయలేని వారికి ఉపకారం చెయ్యండి ప్రపంచం ప్రఖ్యాతి పొందిన మనోవైజ్ఞానికుడు డాక్టర్ కార్ల్ మెనేంజరిన్ ఒకసారి ఎవరో ఒక వ్యక్తి నరాల బలహీనత వల్ల కింగు కుంగిపోతున్నాడని తెలిసినప్పుడు అతనికి మీరిచ్చే సలహా ఏమిటి అని అడిగారు ఆయనతో గోష్ఠిలో పాల్గొంటున్న శ్రోతలు ఎవరైనా వృత్తి నిపుణుల్ని కలవమని చెబుతాడని అనుకున్నారు కానీ ఆయన అలా అనలేదు ఆ వ్యక్తి ఊరికి అవతల వైపుకి వెళ్ళి లేమితో బాధపడుతున్న వారిని వెతికి వారికి సహాయపడమని సలహా ఇస్తాను అన్నాడు అలా చేస్తే మన దారికి మనమే అడ్డు రాకుండా ఉంటాం అన్నాడు చాలాసార్లు మన దారికి మనమే అడ్డు వస్తూ ఉంటాం కదూ స్వచ్ఛంద సేవ చెయ్యండి దానివల్ల మీ అర్హత మీరు తెలుసుకోగలుగుతారు ఇతరులు మీకు సహాయం చేయాలని మీరు కోరుకున్నట్టే మీరు ఇంకొకరికి సహాయపడితే దానివల్ల చాలా తృప్తిని పొందుతారు ప్రత్యోపకారం కోరకుండా ఇతరులకు సహాయపడటం మీ ఆత్మగౌరవాన్ని పెంచుతుంది ఒక ఆరోగ్యకరమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి తీసుకోవటం అనే అవసరాన్ని రా కాక ఇవ్వటం అనే అవసరాన్ని కూడా గుర్తిస్తాడు ప్రశంసించటం ప్రశంసను పొందటం అనేవి నేర్చుకోండి హృదయపూర్వకంగా అభినందించే అవకాశం వస్తే వదులుకోకండి ఇందులో హృదయపూర్వకంగా అనే మాటే కీలకమైనది ఇతరులు మిమ్మల్ని అభినందించి నప్పుడు ధన్యవాదాలు అని ఆప్యాయతతో సౌహృదయతోనూ దాన్ని స్వీకరించండి అది వినయానికి నిదర్శనం అని గుర్తించుకోండి బాధ్యతని స్వీకరించండి మన ప్రవర్తనకి మనం చేసే పనులకి బాధ్యత వహించడం అవసరం సాకులు చెప్పకుండా ఉండటం అలవాటు చేసుకోవాలి ఒక అధ్యాపకుడినో ఒక పాఠనో ఇష్టపడకపోవటం వల్ల పరీక్ష తప్పిన కుర్రవాడిలాగా ప్రవర్తించకండి అతను ఎవరిని ఎక్కువ బాధ పెడుతున్నాడు ఇతరులను తప్పు పట్టడం ఆపేసి బాధ్యత స్వీకరించడం మనకే మంచిది అప్పుడే జీవితం యొక్క ఉత్పాదక శక్తి నాణ్యత ఇమ్ముడు ఇస్తాయి మన ప్రత్యేక హక్కులు మన కర్తవ్యాల కన్నా గొప్పవి కావు మనం బాధ్యతను నిర్వర్తించకుండా హక్కుల సంరక్షణ కోరడం అనేది ఎక్కువ కాలం జరిగే పని కాదు జాన్ ఎఫ్ కిన్నిడే సాకులు చెప్పడం వల్ల ఒక సమస్య మునపడి మునపటి కన్నా ఎక్కువ జటిలంగా మారుతుంది మనం బాధ్యత కలిగి ఉండవలసినది మన పట్ల కుటుంబం పట్ల పని విషయంలో సమాజం పట్ల పర్యావరణం పట్ల మనం చెట్లు నాటడం ద్వారా పచ్చదనాన్ని పెంచవచ్చు దానివల్ల భూకోతను అరికట్టి ప్రకృతి అందాలని కాపాడగలుగుతాం మనం ఇక్కడి నుండి కదిలి వెళ్ళిపోవడానికి ఇంకో భూగోళం ఎక్కడో ఉన్నట్టుగా జీవించలేం ఏ ఆ రోజు ఈ లోకాన్ని ఇంకా చక్కగా అందంగా మలిచి నివాసయోగ్యంగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది రాబోయే తరాల వారి కోసం ఈ భూమి కాపాడడం మన కర్తవ్యం మనం బాధ్యతాయుతంగా ప్రవర్తించకపోతే రాబోయే తరాలు మనని ఎలా క్షమిస్తాయి ఒక వ్యక్తి సగటు జీవితకాల పరిమితి డెబ్బై ఐదు సంవత్సరాలు అనుకుంటే మీ వయసు ఇప్పుడు నలభై ఏళ్ళు అయితే మీరు ఇంకా మూడు వందల అరవై ఐదు రోజులు ఇంటూ ముప్పై ఐదు సంవత్సరాలు జీవించి ఉంటారు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఈ కాలమంతా మీరే విధంగా ఉపయోగించుకోదలిచారు మన బాధ్యతను స్వీకరించి దాని జీవితంలో ఒక భాగంగా అంగీకరిస్తే మన విలువ ఇంకా పెరుగుతుంది క్రమశిక్షణ పాటించండి స్వయం క్రమశిక్షణ సంతోషాన్ని చంపదు పెంపోదింప చేస్తుంది మీరు కొందరిని చూసే ఉంటారు ప్రతిభ సామర్థ్యం ఉండి కూడా వాళ్ళు ఏమీ సాధించలేకపోతారు వాళ్ళు నిరాశ నిష్పృహలకు లోనై ఉంటారు అవి వారి పనిని ఆరోగ్యాన్ని ఇతరులతో గల సంబంధ బాంధవ్యాన్ని చెడగొడతాయి వాళ్ళు అసంతృప్తితో పడుతూ అదృష్టాన్ని తిట్టిపోస్తారు చాలా సమస్యలు క్రమశిక్షణ లోపించడం వల్లే తలెత్తుతాయన్న నిజాన్ని వాళ్ళు గ్రహించలేరు సైడ్ రీడింగ్ లక్ష్యాలను నిర్ధారించుకోండి స్పష్టమైన లక్ష్యాలను నిర్ధారించుకోవటం వల్ల వ్యక్తికి దిశానిర్దేశముకు లక్ష్యాలను చేరుకున్నాక విజయం సాధించానన్న భావన కలుగుతాయి కానీ ఈ లక్ష్యాల కన్నా కూడా ముఖ్యమైనది ఒక దృష్టి కోణము ప్రయోజనం గురించిన అవగాహన అవి జీవితానికి సార్థకతని సంతృప్తిని చేకూరుస్తాయి లక్ష్యాలను సాధించిన మనకి ఏం దొరుకుతుందనేది అంత ముఖ్యం కాదు కానీ మనం ఎలాంటి వ్యక్తులుగా తయారవుతామనేది ముఖ్యం అదే మనకి తృప్తిని ఆనందాన్ని ఇస్తుంది ఆత్మగౌరవం దీనికి సంబంధించినదే లక్ష్యాలను నిర్ధారించుకునే విషయంలో మనం వాస్తవిక దృష్టిని ఉపయోగించాలి ఆ వాస్తవికతతో కూడుకున్న లక్ష్యాలు అసహ్యాలుగానే మిగిలిపోతాయి దీనివల్ల ఆత్మగౌరవం తగ్గుతుంది వాస్తవికతతో కూడుకున్న లక్ష్యాలు ఇచ్చి ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తాయి గొప్ప నైతిక వ్యక్తిత్వం గల వారితో స్నేహం చెయ్యండి మీరు మీ పరువు ప్రతిష్టల గురించి ఆలోచించేవారైతే మంచి గుణాల గల వారితో స్నేహం చేయండి ఎందుకంటే చెడు సహవాసం చేయటం కన్నా ఒంటరిగా ఉండటమే మేలు జార్జ్ వాషింగ్టన్ స్నేహానికి పరీక్ష వ్యతిరేకమైన ప్రభావాలు తోటివారు మనపై తీసుకువచ్చే ఒత్తిడి రూపంలో ఉంటాయి కొందరు మీరు నా స్నేహితులు కారా అని అంటారు నిజమైన స్నేహితులు మీరు బాధపడుతుంటే చూడలేరు అనే విషయాన్ని గుర్తించుకోండి నా స్నేహితుడు ఒకటో రెండో గ్లాసులు ఎక్కువగా తాగాడని తెలిస్తే నేను అతన్ని కారు నడపనివ్వను స్నేహితుడిని పోగొట్టుకోవడం కన్నా స్నేహాన్ని పోగొట్టుకోవడానికే సిద్ధపడతాను అందరి ఆమోదము పొందడానికి కొంతమంది చెడ్డ పనులు సైతం చేయటానికి వెనకాడరు ఏం కొంప మునిగిపోదు అంటారు కానీ వాళ్లే మునిగిపోతారని గ్రహించరు తోటివారు తెచ్చే ఒత్తిడిగా మొదలయ్యేది నిజానికి స్నేహానికి పెట్టే పరీక్ష కావచ్చు కానీ మీరు సమస్యల్లో ఇరుక్కుంటే వీళ్ళెక్కడుంటారు మీకు సహాయపడడానికి వాళ్ళు ఎంత దూరం నీ వెంట వస్తారు అన్నిటికన్నా పెద్ద ప్రశ్న ఈరోజు వాళ్ళ నడవడి సరిగ్గా లేకపోతే రేపు మీకు సహాయపడటానికి వాళ్ళక నడవడి ఎలా అలవడవుతుంది గొప్ప నైతిక విలువలు ఉన్నవారితో స్నేహం చేస్తే ఆత్మగౌరవం పెంపొందించుకోవడం సాధ్యపడుతుంది తోటివారు తెచ్చే ఒత్తిడి సరైన దానికోసం పోరాడి నిలబడాలన్న కోరిక కన్నా అందరిలో ఒకరిగా ఉండిపోవాలన్న కోరిక ఎక్కువ బలాన్ని ఉన్నప్పుడు ఆ వ్యక్తిలో ధైర్యము వ్యక్తిత్వము లోపిస్తున్నాయని స్పష్టంగా తెలుస్తుంది అందరితో మంచిగా ఉండటానికని వారు వెళ్ళే దారిలోనే పోవటం అనేది సురక్షితమైన మార్గం తోటి వారు సంతోషిస్తారు ఇంకొంకొరు మనని చూసి అవుతారేమో భయం ఉండదు కానీ ఆత్మగౌరవం హెచ్చుగా ఉన్నవాళ్ళు విభిన్నమైన మనస్తత్వాన్ని ప్రదర్శిస్తారు ఈ తేడాయే పురుషుల్ని కుర్రవాళ్ళ నుంచి వేరు చేస్తుంది ఉదాహరణలు స్కూల్ పిల్లలు అందరితోనే కలిసి ఉండాలనుకుంటారు ఎవరైనా వాళ్ళని చూసి నవ్వటం వాళ్ళకి నచ్చదు విద్యార్థులు ప్రశ్నలకి జవాబు చెప్పరు మిగతా కుర్రవాళ్ళు తమని వేలాకోళం చేస్తారేమో అని భయపడతారు ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు బాగా పనిచేయాలని ప్రయత్నించరు తమ తోటి వారి సంతోషంగా ఉంచటానికి వాళ్ళు ఇలా ప్రవర్తిస్తారు మితంగా పనిచేయటం చాలామంది మితంగా పనిచేస్తే చాలు కొంత ప్రయత్నం చేసి నేను విరమించుకుంటాను అనుకుంటారు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే నిజంగానే మితంగా పనిచేయటం ద్వారా మనం ప్రయత్నించేది మోసం చేయటానిక అబద్ధం ఆడటానిక దొంగతనం చేయటానిక నల్లమందు తీసుకోవటానికా అక్రమ సంబంధాలు పెట్టుకోవటానిక కొంతమంది ఎప్పుడూ ఏవో కారణాలు చెబుతూ తప్పించుకుంటూ ఉంటారు నేను ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడే విరమించుకుంటారు అని కానీ దృఢ సంకల్పం కన్నా వ్యతిరేకతతో కూడుకున్న ప్రభావాలు ఎక్కువ శక్తివంతమైనవని వారు తెలుసుకోలేరు మీలో అంతర్గతంగా ఉన్న స్ఫూర్తిని వెలికి తీయండి బయట దానిని కోసం వెతక్కండి ఒకరోజు ఎవరైనా సంతోషంగా ఉండి నన్ను పిలిచి నాతో ఈ లోకంలో కల్లా గొప్ప వ్యక్తి మీరే మీరు చాలా గొప్ప పనులు చేస్తున్నారు మిమ్మల్ని నా స్నేహితుడని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను అని చెబితే నాకు అతను చెప్పేది నిజమే అనిపిస్తుంది అప్పుడు నాకెలా ఉంటుంది చాలా గొప్పగా అనిపిస్తుంది కానీ అదే వ్యక్తి మర్నాడు ఏవే చికాకుల్లో ఉండి రాస్కెల్ మోస్కాడా దగాఖోర మా ఈ ఊళ్ళో అందరికన్నా దగాకూరి నువ్వే అంటే నాకెలా ఉంటుంది చాలా బాధగా ఉంటుంది అంటే మొదటి రోజు అందరికన్నా గొప్పవాడి అంటే నేను పొంగిపోయాను మర్నాడు రాసుకెళ్ళంటే కుంగిపోతానన్నమాట అయితే నా జీవితం మీద అజమాయిజీ చేసేదెవరు ఆ వ్యక్తే అని అనాలి కదా మరి నేను ఈ రకంగా జీవించడానికి ఇష్టపడతానా ఇష్టపడను అలా ఇష్టపడితే నా జీవితాన్ని బయట ప్రభా ప్రభావాలు నియంత్రిస్తున్నాయన్నమాట నాకు లోపల నుంచి దొరికే స్ఫూర్తి కావాలి నా స్నేహితుడు నాతో నువ్వు నా చాలా గొప్పవాడివి అంటే నాకు చాలా బాగుంటుంది కానీ అతను నా మాట అనకపోయినా నా గురించి నాకు నేను మంచివాడినన్న భావన ఉండాలి అలాగే మర్నాడు అతను నన్ను చీల్చి చెండాడిన మొదటి నాకు మాటలు బాధ కలిగించినా అవి నన్ను కించపరచలేవు ఎందుకంటే నా దృష్టిలో నేను మంచివాడినే ఒక వ్యక్తి నువ్వు నాకు కోపం తెప్పిస్తున్నావు అంటే అది బాహ్య నియంత్రణపై అధిక కేంద్రీకృతమై ఉందన్నమాట కానీ అతను నాకు కోపంగా ఉంది అనో నేను నేను కోపగించుకోవాలనుకుంటున్నాను అనో అంటే అక్కడ అతని దృష్టి అంతర్గతంగా కేంద్రీకృతమై ఉన్నట్టు లెక్క మీ అనుమతి లేనిదే ఎవరూ మిమ్మల్ని కించపరచలేరు ఎలీనా రూజ్వెల్ మన దేశానికి సంబంధించిన ఒక ప్రాచీన కథ ఉంది ఒక సాధువు ఉండేవాడు అతన్ని పోయే వాళ్ళు ఎవరో ఆడారు ఆ సాధువు ఏమీ అనకుండా ఆ మాటలని విన్నాడు చివరికి ఆ దాని దగ్గర చెడు మాటలు కరువయ్యాయి అప్పుడు సాధువు ఆ మనిషిని నువ్వు నాకేదైనా ఇచ్చినప్పుడు నేను దానిని తీసుకోలేదనుకో అప్పుడది ఎదురవుతుందని అని అడిగాడు అప్పుడు ఆ మనిషి ఇవ్వటానికి ప్రయత్నించిన వాడిదే అవుతుంది అని జవాబు చెప్పాడు అప్పుడు ఆ సాధువు నేను నువ్వు నాకు ఇచ్చిన ఈ మాటలన్నీ తిరస్కరిస్తున్నాను అది అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చెడు మాటలన్నా మనిషి అవక్కయి నిలబడిపోయాడు ఈ సాధువుకి అంతర్గతంగా స్ఫూర్తి ఉంది బయటి ప్రభావాల్ని మనం కాలం మన దుఃఖాన్ని అలాగే ఉంటాయి మనం ఆశయాలను అసహ్యమని భావించడం మొదలు పెడతాం మన భావాలకి ప్రవర్తనకి మనం బాధ్యత వహించినంతకాలం మనం మారలేం మొదటచి మనం చేయవలసిన పని మనల్ని మనం ప్రశ్నించుకోవటం నేనెందుకు బాధపడ్డాను నాకెందుకు కోపం వచ్చింది నేను ఎందుకు కుంగిపోతున్నాను ఆ తర్వాత వాటిని వదిలించుకోవడానికి మార్గాలు మనకు కనిపిస్తాయి సానుకూలతతో కూడిన ఆత్మగౌరవం వల్ల ఆనందం కలుగుతుంది మీరు ఎవరినైనా మీకు ఆనందం దేనిలో లభిస్తుంది అని అడిగితే మీకు వాళ్ళు ఎన్నో రకాల కారణాలు చెబుతారు చాలామంది వస్తువాహనాల గురించి డబ్బు గురించి చెబుతారు కానీ అది నిజం కాదు సంతోషం అనేది మనం ఎలా ఉన్నాం అనే దాన్ని బట్టి వస్తుంది కానీ ఏం సంపాదిస్తున్నాం అనే దాన్ని బట్టి రాదు ఒక వ్యక్తి దగ్గర అన్నీ ఉండవచ్చు కానీ అతను సంతోషంగా లేకపోవచ్చు దీనికి విరుద్ధంగా ఏమీ లేవని వ్యక్తి సంతోషంగా ఉండవచ్చు సంతోషం అంతర్గతమైనది ఆనందం ఒక సీతాకొక చిరుక లాంటిది మీరు వెంటబడి తరిమితే అది ఎగిరిపోతుంది కదలకుండా నిలబడితే అది వచ్చి నీ మీ భుజం మీద వాల్తుంది సైడింగ్ ఆనందాన్ని ఇవ్వగల మనస్థితిని పెంపొందించుకోండి కసి కోపము మెన భావోద్వేగానికి సంబంధించిన ఓటమి చూపుతాయి ఇవి మనం చే మంచి చేయకుండా మెనని కట్టిపడేస్తాయి మీ ప్రమాణాలని మీరే నిర్ణయించుకోండి మీ పట్ల మీరు నిజాయితీగా ఉండండి మీతోనే మీరు పోటీ చేయండి ఈ క్రింద చెప్పినవన్నీ చెయ్యండి ప్రతి మనిషిలోని ప్రతి పరిస్థితిలోని సానుకూలత కోసం వెతకండి సంతోషంగా ఉంటానని నిశ్చయించుకోండి బాగా ఆలోచించి న్యాయమైన ప్రమాణాలను మీకు బీరుగా ఏర్పాటు చేసుకోండి ఎవరైనా మిమ్మల్ని అనవసరంగా విమర్శిస్తే పట్టించుకోకండి ప్రతి చిన్న దానిలోనూ ఆనందాన్ని వెతకండి అన్ని రోజులు ఒకేలాగా ఉండవని గుర్తుంచుకోండి ఒడిదుడుగులు జీవితంలో సహజమే అని తెలుసుకోండి ప్రతి ఒక్క పరిస్థితిని మీకు అనుకూలంగా ఉండేటట్టు మార్చుకుని ఉపయోగించుకోండి నిర్మాణాత్మకమైన పనులలో కాలం గడపండి మీకన్నా తక్కువ గల వారి సంఖ్య సహాయం చేయండి జరిగిపోయిన వారిని మరణించిపో మర్చిపోవటం నేర్చుకోండి వాటినే తలుచుకుంటూ కూర్చోకండి మిమ్మల్ని మీరు క్షమించుకోండి ఇతరులను కూడా క్షమించండి తప్పు చేశాననే భావాన్ని కసిని వదిలిపెట్టండి సైడ్ హిడింగ్ సానుకూలమైన స్వయం సూచనలు ఇచ్చుకోండి మీతో మీరే సానుకూలమైన విషయాలు మాట్లాడుకునే అలవాటుని పెంపొందించుకోండి అలా చేయటం వల్ల అది మీ అంత అంతర్చేత మీద ప్రభావం చూపి మీ నమ్మకాలని మార్చివేయగలగదు మీ ప్రవర్తన మీ నమ్మకాలని ప్రతిబింబిస్తుంది అందుచేత మీతో మీరు మాట్లాడుకోవటం వల్ల మీ నమ్మకాలు మీరే మారి మీ ప్రవర్తన కూడా దానితో పాటే మారుతుంది అది ముందు జరగబోయేదాన్ని తనంతట తానే సాధించగల ఒక ప్రక్రియ ఉదాహరణలు నేను ఈ పనిని నిర్వహించగలను నేను చేయగలను నేను లెక్కల్లో మంచి మార్కులు తెచ్చుకోగలను నాకు మంచి జ్ఞాపక శక్తి ఉంది సైడ్ ఎడింగ్ మనలో ఉన్న ఒక గొప్ప శక్తే మనకి అడ్డుపడే పెద్ద బలహీనతగా మారవచ్చు ఏ శక్తినైనా అమితంగా ఉపయోగిస్తే అది బలహీనతగా మారుతుంది ఉదాహరణకి వ్యాపారంలో చక్కగా మాట్లాడగల సామర్థ్యం ఒక శక్తిగా మారుతుంది చక్కగా మాట్లాడి ఒప్పించగల సేల్స్మెన్ వస్తువులని అమ్మగలగడం మనం తరచూ చూస్తూనే ఉంటాం కానీ ఒక్కోసారి అవసరమైన దానికన్నా ఎక్కువగా మాట్లాడడం వల్ల కూడా వస్తువుని అమ్మలేకపోవటం జరుగుతూ ఉంటుంది వాళ్లకున్న శక్తి వల్లే ఇలా జరుగుతుంది తమకున్న సామర్థ్యాన్ని మరీ ఎక్కువగా ఉపయోగించడం వల్ల వాళ్ళు అమ్మలేకపోతారు వినటం కూడా ఒక శక్తే కానీ ఒక వ్యక్తి చక్కగా అవతల వ్యక్తి చెప్పేది వినిపించుకున్న నోరు విప్పి ఏమీ మాట్లాడకపోతే అది ఒక బలహీనతగా మారుతుందన్న మాటే సైడ్ హెడ్డింగ్ మనలో ఉన్న పెద్ద బలహీనతే మనకి పనికి వచ్చే మహాశక్తిగా మారవచ్చు కోపం తెచ్చుకోవటం అనేది ఒక బలహీనత దాన్ని శక్తిగా ఎలా మార్చుకోగలం ఒక స్త్రీ తన బిడ్డని రోడ్డు ప్రమాదంలో పోగొట్టుకుంది ఎవరో తాగి వాహనం నడిపితే ఆమె బిడ్డ దాని కింద పడి చనిపోయాడు ఆమెకి విపరీతమైన కోపం వచ్చింది సమాజం ఇటువంటి బాధ్యతారహితమైన రహితమైన ప్రవర్తన చూస్తూ ఊరుకోకూడదని నిశ్చయించుకుంది యునైటెడ్ స్టేట్లో ఉన్న వాళ్ళందరినీ కూడగట్టుకుని తాగి వాహనాలు నడపడానికి విరుద్ధంగా పోరాటం చలిపింది ఆమె స్థాపించిన ఆ సంస్థలో కొన్ని వేల మంది సభ్యులుగా చేరారు కాంగ్రెస్లోనూ ఇతర శాసనసభల్లోనూ చట్టాలను మార్చడంలో విజయం సాధించారు తాము అనుకున్నది సాధించడంలో వీళ్ళు కృతకృత్యులయ్యారు ఇది వ్యతిరేకమైన ఒక భావాన్ని కోపాన్ని ఒక మహాశక్తిగా మార్చుకోగలటానికి ఒక చక్కటి ఉదాహరణ ఎందుకంటే చివరికి దొరికిన ఫలితం సానుకూలమైనది కావడమే ఆమె తన కోపాన్ని ఒక దృఢ నిశ్చయంగా మార్చుకుంది ఓర్పు వహించండి ఓర్పు వల్ల విశ్వాసం కలుగుతుంది నిర్ణయించుకునే శక్తి లభిస్తుంది వివేకంతో కూడిన దృష్టికోణం అలవడుతుంది ఇది విజయానికి దారితీస్తుంది బ్రియాన్ అడామ్స్ ఒకే ఒకసారి సానుకూలమైనవో లేక వ్యతిరేకమైనవో విషయాలను ఎదుర్కొన్నంత మాత్రాన మన మీద వాటి ప్రభావం ఉందని కొంతమంది అంటూ ఉంటారు కానీ అది నిజం కాదు ఆ తేడా కళ్ళకి కనబడకపోవచ్చు కానీ ప్రభావం మట్టుకు తప్పకుండా ఉంటుంది చైనాలో ఒక జాతి వెదు వెదురు ఉంది నాలుగేళ్ల పాటు నీళ్లు ఎరువులు దానికి అందుతూనే ఉంటాయి కానీ ఏమీ జరగదు మొక్క అంతగా పెరగదు కానీ ఐదో ఏడు గడుస్తుండగా ఆ మొక్క ఆరు వారాల్లోనే తొంభై అడుగులు ఎత్తుకి పెరుగుతుంది ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఆ వెదురు మొక్క ఆరు వారాల్లో పెరిగిందా లేక అది పెరగడానికి ఐదేళ్ళు పట్టిందా చెప్పుకోదగ్గ పెరుగుదల కనబడిన మొదటి నాలుగేళ్లలో దానికి నీళ్లు ఎరువులు అంది ఉండకపోతే అది ఎంత ఏపుగా పెరగడం గలిగేదా లేదు అది చచ్చిపోయేది ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం స్పష్టంగానే తెలుస్తుంది నమ్మకంతో ఓర్పుతోటి సరైన పని చేస్తూ పొండి ఫలితాలు కంటికి కనిపించకపోయినా ఏదో మంచి జరుగుతూనే ఉంటుంది జాగ్రత్త ఓర్పుకి బద్ధకానికి ఉన్న తేడాను మనం తెలుసుకోవాలి ఒక్కోసారి ఒక్కో వ్యక్తి తాను చాలా ఓర్మితో వ్యవహరిస్తున్నాననుకోవచ్చు కానీ నిజానికి బద్దకస్తులే ఉండవచ్చు ఒక పనిని సవ్యంగా మొదలు పెడితే అది సవ్యంగానే ముగుస్తుంది ఇంగ్లీష్ నానుడి వివరాలు తెలపండి మీకున్న బలాల్ని బలహీనతని కింద పట్టుకులో రాయండి విజయవంతులు తమకున్న హద్దుల్ని పరిమితుల్ని తెలుసుకుని తమకున్న బలాల ఆధారంగా వృద్ధి చెందుతారు మనకి వీటి గురించి తెలియకపోతే ముందుకి ఎలా పోగలం మీకు ఏం కావాలో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారా అనే విషయంపై దృష్టిని కేంద్రీకరించండి మీకు అక్కర్లేని వాటి మీద కాదు బలాలు బలహీనతలు అబ్రహం లింకన్ చెప్పిన ఈ కింది మాటల్లో ఆత్మగౌరవం గురించి ముఖ్యాంశాలు చక్కగా వివరించబడ్డాయి ప్రపంచమా నా కొడుకు ఈరోజే మొదటిసారిగా బడికి వెళ్తున్నాడు ప్రపంచమా నా కొడుకు చేతిని అందిపుచ్చుకో ఈ రోజే వాడు స్కూల్కి మొదటిసారిగా వెళ్తున్నాడు కొంతకాలం దాకా వాడికి అంతా వింతగా కొత్తగా ఉంటుంది అందుకే నువ్వు వాడిని సున్నితంగా చూసుకుంటావని ఆశిస్తాను ఎందుకు చెబుతున్నానంటే ఇంతవరకు వాడు తన ఇంట్లో మహారాజులో బతికాడు ఇంటి వెనకాల దొడ్డంతా వాడి సామ్రాజ్యమే వాడి గాయాలను మానపడానికి నేను ఇన్నాళ్ళు వాడికి కాపలాగా ఉన్నాను వాడికి బాధ కలిగినప్పుడు ఓదార్చడానికి కూడా నేను వాడి వెంటే ఉన్నాను కానీ ఇకపై ఎలా ఉండదు ఇవాళ వాడు ఇంటి మెట్లు దిగి చెయ్యి ఊపి ఒక పెద్ద సాహసయాత్రని ప్రారంభించబోతున్నాడు ఆ యాత్రలో యుద్ధాలు విషాదాలు వేదనలు ఉండే అవకాశం ఉంది ఈ లోకంలో బతకడానికి నమ్మకం ప్రేమ ధైర్యము కావాలి అందుచేత ఈ ప్రపంచమా నువ్వు ఆ చిన్నారి చేపట్టుకుని వాడు జీవితంలో తెలుసుకువలసిన విషయాలను నేర్పించు నేర్పించు కానీ వీరైతే చాలా సున్నితంగా నేర్పించు నాకు తెలుసు అందరూ న్యాయంగా ప్రవర్తించే వాళ్ళే ఉండరని వాడు నేర్చుకోవాలి అందరూ ఆడా మగ నిజమే చెప్పారని తెలుసుకోవాలి ఈ లోకంలో ఒక దుష్టుడు ఉంటే ఒక ఉదాత్త నాయకుడు ఉంటాడు ఒక శత్రువు ఉంటే ఒక స్నేహితుడు కూడా ఉంటాడు అందరినీ భయపెట్టి దుర్మార్ దుర్మార్గంగా ప్రవర్తిస్తూ విర్రవీగేవారే త్వరగా మట్టి కరుస్తారన్న నిజాన్ని వాడికి త్వరగా తెలియజెప్పు పుస్తకాలు అద్భుతమైనవి తెలియజేయు ఆకాశంలో ఎగిరే పక్షులు ఎండలో జుమ్మని మగే తినెట పచ్చటి కొండల మీద పూచే పువ్వులు అంత చిక్కని రహస్యాలతో నిండి ఉంటాయి వాటి రా గురించి బాగా ఆలోచించుకోవడానికి వాడికి తీరిక ఉండేవి చూడు మోసం చేయటం కన్నా ఓడిపోవడం ఎంతో గౌరవమని వాడికి నేర్పు అందరూ తప్పని అన్నప్పటికీ తన అభిప్రాయాల మీద తనకి నమ్మకం ఉండాలన్న విషయం వాడికి నేర్పు అందరూ నడిచే దారిని నడవడకుండా సర్దుకుపోయే మనస్తత్వాన్ని పొందకుండా ఉండేందుకు నలుగురితో నారాయణ అన్నట్టు ప్రవర్తించకుండా ఉండేందుకు వాడికి బ తగిన బలాన్ని ఇవ్వు ఇతరులు చెప్పే మాటలు వినటం వాడికి నేర్పించు కానీ సత్యం అనే గుడ్డలో ఆ మాటలను వడబోసి కిందకి దిగి మంచిని మట్టుకే తీసుకోమని చెప్పు తన హృదయాన్ని ఆత్మని అమ్ముకోవద్దని నేర్పించు గోల చేసే గుంపుని పట్టించుకోవద్దని చెవులు మూసుకోమని నేర్పు తాను సరైనదని నమ్మిన దాని కోసం ఒంటరిగానైనా సరే నిలబడిపోరాడమని నేర్పు కానీ ఓ ప్రపంచమా ఇవన్నీ వాడికి నేర్పేటప్పుడు సున్నితంగా మృదువుగానే ప్రవర్తించు కానీ వాడిని బొజ్జగించవద్దు ఎందుకంటే నిప్పులో కాలితే కానీ మంచి రకం ఉక్కు తయారవదు ప్రపంచమా ఇది నేను నీకు ఇచ్చే పెద్ద ఆజ్ఞ కావచ్చు కానీ నీ వల్ల ఏమైనా అవుతుందేమో చూడు వాడు ఎంతో మంచి పిల్లవాడు సంతకం అబ్రహం లింక్ ఇంతటితో అధ్యాయం ఆరు కూడా ముగిసింది మరలా అధ్యాయం ఏడులో కలుసుకుందాం Thank you.